الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడ్తలు సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు అద్వితీయుడైన అల్లా సుబ్హానహు వతాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లా యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం రెండవ ధర్మ ఖలీఫా ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు వారి జీవిత చరిత్రను ఇన్షా అల్లా అల్లా మనకు ఇచ్చిన శక్తి సామర్థ్యాల మేరకు తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. నా ఈ ప్రసంగాన్ని నేను రెండు భాగాలుగా విభజించాను. మొదటి భాగంలో ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఖలీఫాగా నియమించబడక ముందు ఆయన జీవితం ఎలా గడిచిందనే విషయము ఇది మొదటి భాగంలో తెలుసుకుందాం. రెండవ భాగంలో ఆయన ధర్మ ఖలీఫాగా ఎన్నుకోబడిన తర్వాత అప్పుడు ఆయన జీవితం ఎలా గడిచింది అనే విషయాలు ఇన్షాల్లా తెలుసుకుందాం. చివరిలో ఆయన ప్రత్యేకతలు ఏమిటి అని కూడా మనము తెలుసుకొని మాటను ముగిద్దాం. ఇక మొదటి భాగంలో ఇన్షాల్లా మనం ప్రవేశిద్దాం. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు, ఆయన పేరు ఉమర్. ఆయన 583వ సంవత్సరంలో మక్కా నగరంలో జన్మించారు. ఆయనకు అబూ హఫ్స్ అని నామాంతరం ఉండేది, అరబీలో కున్నియత్ అంటారు. అలాగే ఆయనకు ఫారూఖ్ అనే బిరుదు ఇవ్వబడింది. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు మక్కాలోని ప్రసిద్ధి చెందిన బనీ అదీ తెగకు చెందినవారు. అలనాటి రోజుల్లో ఈ బనీ అదీ తెగకు చెందిన వారికి ఉన్న గౌరవం ఏమిటంటే, మక్కాలో ప్రజల మధ్య గొడవలు జరిగితే వారు వారి సమస్య పరిష్కరించుకోవటానికి ఈ బనీ అదీ తెగ వారి వద్దకు వెళ్ళేవారు. ఆ విధంగా వారు ప్రజలలో న్యాయము అలాగే తీర్పులు చెప్పేవారు. ఆ విధంగా బనీ అదీ తెగకు చెందిన వారు ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి పసితనము ఎలా గడిచింది అనే విషయాలు ఎక్కడా మనకు దొరకవు. కాకపోతే ఒక విషయం మాత్రం దొరుకుతుంది, అదేమిటంటే ఆయన చిన్ననాటి రోజుల్లోనే చదవడము రాయటము నేర్చుకున్నారు. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు అలనాటి రోజుల్లో పసితనంలోనే చదవటం రాయటము నేర్చుకోవటము ఆయనకు ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే విద్య అభ్యసించేవారు. ఎక్కువ శాతం ప్రజలు నిరక్షరాస్యులుగానే ఉండిపోయేవారు. అలాంటి రోజుల్లో విద్యాభ్యాసం చేసిన ప్రత్యేకులలో ఒక వ్యక్తి ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు అని కూడా మనకు తెలియజేయడం జరిగింది. తర్వాత ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు పెరిగి పెద్దవారై యవ్వనానికి చేరుకున్నప్పుడు ఆయనకు చాలా రంగాలలో చాలా విద్యల్లో ఆయన ఆరితేరారు. ముఖ్యంగా ఆయన కత్తి ఎలా వాడాలి, గుర్రము మీద స్వారీ ఎలా చేయాలి, అలాగే కుస్తీలో ఎదుటి వ్యక్తిని ఎలా కింద పడవేయాలి, ఇలాంటి
చాలా రంగాలలో ఆయన విద్య అభ్యసించారు, చాలా విషయాలు ఆయన నేర్చుకున్నారు. చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే ఆయన దేహము ఎత్తైన దేహము, అంటే బాగా హైట్ కలిగిన వ్యక్తి, శక్తిలో కూడా చాలా బలవంతుడు. యవ్వనంలో ఆయన గురించి చరిత్రకారులు తెలియజేశారు, గుర్రం మీద ఎలాంటి ఆస్త్ర లేకుండానే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎగిరి గుర్రం మీద కూర్చుండిపోయేవారు. అంత ఎత్తుగలవారు మరియు అంత ధైర్యము శక్తి గలవారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. ఆయన యవనంలో ఉన్నప్పుడు మక్కా మరియు పరిసరాల్లో ఉన్న పెద్ద పెద్ద బలవంతులతో ఆయన కుస్తీ పోటీలు కూడా పడ్డారు. పెద్ద పెద్ద బలవంతులని ఆ కుస్తీ పోటీలలో ఆయన ఓడించారు అని కూడా చరిత్రకారులు తెలియజేశారు. దీన్ని బట్టి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు కుస్తీలో విజేత అని కూడా తెలుస్తుంది. అలాగే పెద్ద పెద్ద శక్తిమంతుల్ని ఆయన మట్టి కరిపించారు అని కూడా తెలుస్తుంది. ఆయన చాలా శక్తిమంతులు బలవంతులు అని కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారి గురించి చరిత్రకారులు తెలియజేసిన మరొక విషయం ఏమిటంటే ఆయన చాలా తొందరగా కోపపడేవారు, కోపము ఆయన వ్యక్తిత్వంలో ఎక్కువగా ఉండేది అని కూడా తెలియజేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఎప్పుడైతే అల్లాహ్ వాక్యాల గురించి ప్రచారం చేయడం ప్రారంభించారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని, ప్రజల వైపుకు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయనను ప్రవక్తగా పంపించాడు అని, దైవ దౌత్యం గురించి ఆయన ప్రవక్త అనే విషయం గురించి ఎప్పుడైతే మక్కా వాసుల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రచారం ప్రారంభించారో, ఆ రోజుల్లో ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారి వయస్సు 27 సంవత్సరాలు. అంటే ప్రవక్త వారికి దైవ దౌత్య పదవి లభించే సమయానికి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు 27 సంవత్సరాల వయసు కలిగి ఉన్నవారు, బాగా యవనంలో ఉన్నారు. అయితే ప్రారంభంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మ ప్రచారం చేసిన ప్రారంభంలో ఆయన ఇస్లాం ధర్మాన్ని తొందరగా అంగీకరించలేదు, తీవ్రంగా ఇస్లాంను వ్యతిరేకించారు, ముస్లింలను హింసించారు. అయితే ఆయనకు తెలియకుండానే ఆయన కుటుంబీకులలో ఆయన సోదరుడు జైద్ బిన్ ఖత్తాబ్ రజిలాను వారు ఇస్లాం స్వీకరించేశారు, కానీ ఆయనకు దాని గురించి తెలియదు. అలాగే ఆయన సోదరి ఫాతిమా బింతే ఖత్తాబ్ రజియల్లాహు అన్హా ఆమె కూడా తొందరగా ఇస్లాం స్వీకరించారు, కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. అలాగే ఆయన గారి బావ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు ఆయన కూడా ఇస్లాం స్వీకరించారు, కానీ ఆ విషయం ఉమర్ రజియల్లాహు వారికి తెలియదు. ప్రారంభంలో మక్కవాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎదుర్కోవటానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి దుష్ప్రచారము చేశారు మక్కా వాసుల్లో. అలాగే మక్కాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మక్కా వాసులు ఏమనేవారంటే, ముహమ్మద్ ఒక మాంత్రికుడు, తన మంత్ర తంత్రాలతో ప్రజల మీద ప్రభావం చూపిస్తున్నాడు, తల్లి బిడ్డల మధ్య భార్య బిడ్డల మధ్య అతను చిచ్చు పెడుతున్నాడు, కాబట్టి ముహమ్మద్ కి దూరంగా ఉండండి, అతని మాటలు వినకండి అని దుష్ప్రచారము చేస్తూ ఉంటే ఉమర్ రజియల్లాహు వారు కూడా వారి మాటలు నిజమని భావించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ద్వేషించుకోవటంతో పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఒక దురభిప్రాయానికి ఆయన వచ్చేసి ఉన్నారు. ముహమ్మద్ వారు ప్రజల శ్రేయం కోరట్లేదు, ప్రజలను ఆయన నష్టం కలిగిస్తున్నారు అనేటట్టుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయన భావించుకునేవారు. అయితే మిత్రులారా, చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే ఆయన ఎవరైనా నవ ముస్లింలను చూస్తే వెంటనే కోపపడి వారి మీద చేయి చేసుకుని బాగా చితక బాధేసేవారు. ముఖ్యంగా బానిసలను బానిసరాలను చూసినప్పుడు, వారు ఇస్లాం స్వీకరించారన్న విషయం ఆయనకు తెలిసినప్పుడు వారి మీద విరుచుకుపడి బాగా చితక బాధేసేవారు, అలసిపోయేవారు. అలసిపోయి ఏమనేవారంటే, నేను మీద దయ చూపి మిమ్మల్ని
వదలటం లేదు, అలసిపోయాను కాబట్టి వదిలేస్తున్నాను అని చెప్పేవారు. అయితే మిత్రులారా, వారు నవ ముస్లింలను ఎంతగా చితకబాదిన ఆ నవ ముస్లింలు మాత్రము ఆయన కొట్టే దెబ్బలను భరించేవారు గాని ఆయన దెబ్బలకు భయపడి ఇస్లాం నుంచి మాత్రం వారు వెనుకడుగు వేయలేదు. ఉమర్ రజిల్లాను వారు ఇస్లాం స్వీకరించక ముందు ప్రారంభంలో ఇస్లాంను ముస్లింలను ద్వేషించుకోవటంతో పాటు ఇన్ని రకాలుగా కొట్టడము ఇబ్బంది కలగజేసినప్పటికీ ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన ఇస్లాం నుంచి పక్కకు తప్పించలేకపోయారనేది వాస్తవము. అయితే ప్రారంభంలో మక్కా వాసులు, ముఖ్యంగా మక్కా నాయకులు నవ ముస్లింలను, ముహతదీలను హింసిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే ఉమర్ రజిల్లాను వారి గురించి మరియు అబూ జహల్ వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ప్రత్యేకంగా అల్లా సుబ్హానహు వ తాలాతో దువా చేశారు, ప్రార్థన చేశారు. ఏమన్నారంటే, అల్లాహుమ్మ ఐజల్ ఇస్లామ బి అహబ్బిర్ హాజైని రజులైని ఇలైక బి అబీ జహల్ ఔ బి ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్. అంటే ఓ అల్లా సుబ్హానహు వ తాలా, నీకు ఇష్టమైన ఈ రెండు వ్యక్తులలో అబూ జహల్ మరియు ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ ఈ ఇద్దరు వ్యక్తులలో ఎవరినైనా ఒకరిని నువ్వు హిదాయత్ ప్రసాదించి వారి ద్వారా ఇస్లాంకు మరియు నవ ముస్లింలకు శక్తి సామర్థ్యాలు పెంచు అల్లా సుబ్హానహు వ తాలా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసి ఉన్నారు. ఇక చూడండి మిత్రులారా, ఉమర్ రజిల్లా ఉతలాను వారు హిదాయత్ పొందటానికి మూడు ముఖ్యమైన కారణాలు కలిగాయి. మొదటి కారణం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము ఆయన పేరుని ప్రస్తావించి అల్లా సుబ్హానహు వ తాలాతో ప్రార్థన చేసి ఉన్నారు. రెండవ సంఘటన ఏమిటంటే, ఒకరోజు ఉమర్ రజిల్లాహు తాలా అన్హు వారు ఏదో ప్రయాణానికి బయలుదేరి వెళ్ళి తిరిగి మక్కా చేరుకునేసరికి రాత్రి బాగా గడిచిపోయి ఉంది. అలాంటప్పుడు ఆయన ఏం చేశారంటే, తిన్నగా మస్జిద్ హరాంలోకి ప్రవేశించారు. ఇంటికి వెళ్లకుండా ఆయన మస్జిద్ హరాంలోకి ప్రవేశించి ఒక చోట కూర్చున్నారు. అయితే అనుకోకుండా ఆ సమయానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ హరాంలో ఏకాంతంలో ఒంటరిగా ఆయన ఆ రాత్రిపూట నమాజు ఆచరిస్తూ ఉన్నారు. రాత్రిపూట ఆచరించే నమాజులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిగ్గరగా ఖురాన్ పారాయణము చేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖురాన్ పారాయణ శబ్దము ఉమర్ రజిల్లాహు అన్హు వారికి వినిపిస్తూ ఉంది. ఉమర్ రజిల్లాహు తల అన్హు వారు దూరంగా ఒక చోట కూర్చొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠిస్తున్న ఆ ఖురాన్ వాక్యాలను శ్రద్ధగా వింటున్నారు. అప్పటికే ఆయన మనసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒక అభిప్రాయం ఉంది, అదేమిటంటే దైవ ప్రవక్త ఒక మాంత్రికుడు అని. అయితే అప్పుడు ఆయన లోపల ఆలోచించుకుంటూ ఉన్నారు, మొహమ్మద్ మాంత్రికుడు కదా, ఏమి మంత్రాలు చదువుతున్నాడో విందాము అని వింటూ ఉన్నారు. దైవ వాక్యాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠిస్తూ ఉంటే ఆ దైవ వాక్యాలు వింటూ ఆయన ఏమని ఆలోచించుకుంటున్నారంటే, ఇది చూడటానికి కవిత్వం లాగా ఉందే, మహాకవులు కవిత్వము ఏ విధంగా అయితే ప్రజల ముందర వినిపిస్తారో అలాంటి కవిత్వం లాగా అనిపిస్తూ ఉందే ఇది అని మనసులో ఆయన ఆలోచించుకుంటూ ఉంటే, అల్లా సుబ్హానహు వ తాలా దయ చూడండి, ఆ సమయానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూరా హాఖాలోని చివరి వాక్యాలు పఠిస్తూ ఉన్నారు. ఆ చివరి వాక్యాలలో అల్లా సుబ్హానహు వ తాలా ఇలాంటి ప్రస్తావన చేసి ఉన్నాడు. అక్కడ దైవ ప్రవక్త వారు పఠించారు, వమా హువా బిఖౌలి షాయిర్, ఇది కవి యొక్క కవిత్వము కాదు అని అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్ గురించి అక్కడ తెలియజేశాడు. దైవ ప్రవక్త వారి నోట ఈ వాక్యము వినగానే, అరే నేను కవిత్వమేమో అనుకుంటూ ఉంటే ఇది కవిత్వము కాదు అని అక్కడి నుంచి సమాధానం వినిపిస్తూ ఉందే, మరి ఇది కవిత్వము కాకపోతే ఏమై ఉంటుంది, బహుశా ఇది మంత్రము తంత్రము లేదా మాంత్రికుని పలుకులు అయి ఉండవచ్చు అని ఆయన లోపల అనుకుంటూ ఉన్నారు. అంతలోనే దైవ ప్రవక్త వారు తర్వాతి వాక్యాలు పఠించారు. అక్కడ అల్లా సుబ్హానహు వ తాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు, వమా హువా బిఖౌలి కాహిన్,
ఇవి మాంత్రికుని యొక్క పలుకులు కూడా కావు అని అక్కడ తెలియజేయడం జరిగింది. ఆ వాక్యాలు ఎప్పుడైతే మళ్ళీ ఉమర్ వారు విన్నారో ఆశ్చర్యానికి గురయ్యారు. అరే ఇది కవి యొక్క కవిత్వము కాదు, మంత్రగాడి యొక్క మంత్రతంత్రాలు కాదు, మరి ఏమిటి ఇది? ఈ పలుకులు ఇంతవరకు మేము ఎక్కడా వినలేదే, ఈ పలుకులు ఏం పలుకులు ఇవి అని ఆయన మనసులో ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు అల్లా సుబ్హానహు వ తాలా అక్కడ తెలియజేసిన విషయము ప్రవక్త వారి నోట పలికారు. అక్కడ ఏమని తెలియజేశారంటే, ఇది సర్వలోకాల ప్రభు తరపు నుంచి అవతరించబడిన స్పష్టమైన దైవుని గ్రంథము అని అక్కడ ప్రవక్త వారు తెలియజేశారు. ఎప్పుడైతే ఆ వాక్యము ప్రవక్త వారి నోట నుంచి వచ్చిందో అప్పుడు ఉమర్ రజల్లా అను వారు ఒక నిర్ణయానికి వచ్చారు, ఇది కవిత్వము కాదు, ఇది మంత్రతంత్రము కాదు, ఇది దేవుని తరపు నుంచి అవతరించబడిన గ్రంథము అనే విషయము ఆయనకు క్లారిటీగా అర్థమయ్యింది. అయినా కానీ ఒకవైపు ప్రజలు ఆయన మాంత్రికుడు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని ప్రచారం చేస్తున్నారు, మరోవైపు వింటూ ఉంటే దేవుని వాక్యాలు ఆయన మీద ప్రభావము చూపిస్తూ ఉన్నవి, అవి నిజముడి కూడా ఆయనకు ఒకవైపు నుంచి ఆలోచన కలుగుతూ ఉంది. కొద్దిసేపు ముహమ్మద్ వారి మాటలు నిజంలాగే అనిపిస్తున్నాయే అని అనుకునేవారు, మరికొద్దిసేపు ప్రజల మాటలు మక్క పెద్దల మాటలు ఆయనకు కలతకు గురి చేసేవి. అలాంటప్పుడు ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, ఇదంతా అయోమయము లేకుండా ఉండాలంటే ఈ ముహమ్మద్ని లేకుండా చేసేస్తే ఈ అయోమయమే లేకుండా పోతుంది అని ఒక నిర్ణయానికి వచ్చేసి కోపంతో, నేనే ఇంత కన్ఫ్యూజ్ గా ఉన్నానంటే ప్రజలు ఇంకా ఎంత కన్ఫ్యూజ్ లో ఉంటారోనని ఆయన కత్తి చేతిలో పట్టుకొని ముహమ్మద్ వారిని అంతమొందించాలని బయలుదేరారు. గుర్రం మీద వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే దారిలో నుఐమ్ బిన్ అబ్దుల్లా అనే ఒక వ్యక్తి కనిపించారు. ఆయన అప్పటికే ఇస్లాం స్వీకరించారు, కానీ ఆయన ఇస్లాం స్వీకరించారన్న విషయము ప్రజలకు తెలియదు. ఆయన ఉమర్ వారిని చేతిలో కత్తి పట్టుకుని బయలుదేరటాన్ని చూసి, అర్రే ఈయన ఈరోజు కోపంలో ఉన్నాడు, ఎవరినో హత్య చేయడానికే బహుశా బయలుదేరినట్టున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అడుగుదామని ఆ నుఐమ్ బిన్ అబ్దుల్లా ఉమర్ వారిని ఆపి, ఓ ఉమర్ ఎక్కడికి వెళుతున్నావు, ఏంటి విషయము అని అడిగితే ఉమర్ రజిల్లా అను వారు అప్పటికే కోపంలో ఉన్నారు. కోపంతో ఆయన ఏమని సమాధానం ఇచ్చారంటే, ఈ ముహమ్మద్ తరపున అయోమయంలో పడిపోతున్నాను, ప్రజలకు కూడా మక్క వాసులకు కూడా ముహమ్మద్ తరపు నుంచి ప్రమాదము కనిపిస్తూ ఉంది, కాబట్టి ప్రజలను రక్షించటానికి ప్రజలకు కలిగిన ఈ సమస్యకు పరిష్కరించడానికి వెళుతున్నాను, ముహమ్మద్ వారిని హతమార్చడానికి వెళుతున్నాను, ముహమ్మద్ని హతమార్చేస్తే మక్కలో ఉన్న ఈ సమస్య సద్దుమణిగిపోతుంది అని నేను భావించి ఆయనను చంపడానికి వెళుతున్నాను అని చెప్పగా, అప్పుడు వెంటనే ఇస్లాం అప్పటికే స్వీకరించి ఉన్న నుఐమ్ బిన్ అబ్దుల్లా వారు ఉమర్ రజిల్లాను వారి దృష్టిని మరల్చడానికి ఏమన్నారంటే, అయ్యా ఉమర్, నీవు మొహమ్మద్ వారి విషయము పక్కన పెట్టు, ముందు నీ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకో. నీకు తెలుసా, నీ కుటుంబ సభ్యుల్లోనే నీ చెల్లెలు నీ బావ ఇస్లాం స్వీకరించేశారు, దాని గురించి నీకు తెలుసా అని అడగ్గా ఉమర్ రజిలాను వారికి ఆ విషయం అప్పటికి తెలియదు. చెల్లెలు మరియు బావ తాత ముత్తాతల ధర్మాన్ని త్యజించేశారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రచారం చేస్తున్న ధర్మాన్ని అంగీకరించారన్న విషయం ఎప్పుడైతే విన్నారో ఆయన కోపానికి హద్దులు లేకుండా పోయింది, కట్టలు తెంచుకున్నట్టు అయిపోయింది. వెంటనే ఉమర్ రజిలాను వారు అక్కడి నుంచి చక్కగా చెల్లెల ఇంటికి బయలుదేరారు. అయితే ఆ సమయానికి ఉమర్ రజిల్లాను వారి చెల్లెలు ఉమర్ రజిల్లాను వారి బావ హబ్బాబ్ బిన్ అరత్ అనే ఒక సహాబీ వద్ద ఖురాన్ లోని కొన్ని పత్రాలు చదువుతూ నేర్చుకుంటూ ఉన్నారు. ఇంటిలో రహస్యంగా హబ్బాబ్ బిన్ అరత్ రజిల్లాను అనే ఒక సహాబీ వద్ద ఉమర్ రజిల్లాను వారి చెల్లెలు మరియు బావ ఖురాన్ లోని కొన్ని పత్రాలు నేర్చుకుంటూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. ఉమర్ రజిల్లాను వారు కోపంతో అక్కడికి వెళ్ళారు. దూరం నుంచే వారు ఇంటిలో చదువుతున్న శబ్దాన్ని ఆయన వినేశారు.
దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు. తలుపు తట్టగానే వారు కంగారు పడిపోయి హబ్బాబిన్ అరత్ అనే సహాబీని ఒక చోట రహస్యంగా దాచేశారు. ఆ తర్వాత ఆ ఖురాన్ పత్రాలను కూడా ఒక చోట రహస్యంగా దాచేశారు. ఆ తర్వాత తలుపు తెరవగా ఉమర్ రజిలాను వారు తలుపు తెరవగానే ఒక్కసారిగా చెల్లెలు బావ ఇద్దరి మీద విరుచుకుపడి ఇద్దరిని బాగా చితక బాధేశారు. మీరు తాత ముత్తాతల ధర్మాన్ని వదిలేశారని నేను విన్నాను, ఇది నిజమేనా? మీరు మొహమ్మద్ తీసుకుని వచ్చిన కొత్త ధర్మాన్ని అంగీకరించారని నేను విన్నాను, ఇది నిజమేనా అని ఇద్దరిని కొడుతూ ఉంటే చెల్లెలు తలకు గాయమైంది, ఒకవైపు నుంచి రక్తము కూడా కారటము ప్రారంభించింది. ఒకే రక్తం పంచుకొని పుట్టిన తల్లి ఒకే రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు కూడా రోషము వచ్చింది. ఆమె వెంటనే ఉమర్ రజిలాను వారి మీద సమాధానం ఇస్తూ ఏమన్నారంటే, ఓ ఉమర్, నువ్వు వినింది నిజమే. అవును, మేము తాత ముత్తాతల ధర్మాన్ని వదిలేశాం, మొహమ్మద్ తీసుకుని వచ్చిన ధర్మాన్ని మేము స్వీకరించాం, ఇదే నిజం, ఇదే వాస్తవం. మొహమ్మద్ చెప్పే మాటలు నిజమైన మాటలు, అవే సత్యమైన పలుకులు, దాన్ని మేము మనసారా అంగీకరించాం. ఇప్పుడు నువ్వు మమ్మల్ని కొట్టినా మమ్మల్ని చంపినా ఏమి చేసినా మేము మాత్రం ఆ ధర్మాన్ని వదిలేది ఉండదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని తేల్చి చెప్పగానే చెల్లెలు మాటలు విన్నారు. అలాగే చెల్లెలు గాయాన్ని కూడా ఆయన చూశారు. చెల్లెలు మాటలు మరియు చెల్లెలు గాయము ఆయన మీద ప్రభావం చూపించాయి. ఆయన కొంచెం వెనక్కి తగ్గి ఆలోచనలు పడిపోయారు. ఇదేమిటి, మీలో ఎంత మార్పు తీసుకువచ్చిన ఆ పలుకులు ఏమిటి, అవేంటో నాకు కూడా కొంచెం వినిపించరా అని అడగ్గా అప్పుడు చెల్లెలు మరియు బావ ఇద్దరు వారి వద్ద ఉన్న కొన్ని పత్రాలు తీసుకొని వచ్చారు. ఆ పత్రాలలో ఖురాన్ లోని సూరా త్వాహాలోని వాక్యాలు లిఖించబడి ఉన్నాయి. ఆ సూరా త్వాహా వాక్యాలు ఆయనకు ఇవ్వగా ఆయన కొంతమంది చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము స్నానం చేసి వచ్చాడు, లేదా అక్కడే ఉండి ఆయన ఆ పత్రాలను చదివాడు. మొత్తానికి అల్లాహకు తెలుసు. ఆయన ఆ పత్రాలు తీసుకుని అందులో ఉన్న దైవ వాక్యాలు చదవగానే ఆ వాక్యాల ప్రభావము, అల్లా తరపున ఆయనకు హిదాయత్ లభించే ప్రభావము ఆయన హృదయం మీద పడింది. వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఓహో ఎంత మంచి పలుకులు ఇవి, ఇలాంటి మంచి పలుకులకు నేను ద్వేషించుకుంటున్నానా, అయ్యో నాకు మొహమ్మద్ ఎక్కడున్నాడో చెప్పండి అని అడగడం ప్రారంభించారు. ఆ మాట ఎప్పుడైతే ఆయన అడిగాడో, మొహమ్మద్ ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను అని ఎప్పుడైతే ఆయన అడిగాడో, అక్కడ దాక్కొని ఉన్న హబ్బాబిన్ అరత్ రజిల్లా అను వారు బయటకు వచ్చి, ఓ ఉమర్, నాకు ప్రవక్త వారి ప్రార్థన అంగీకరించబడింది అనిపిస్తూ ఉంది, నేను కొద్ది రోజుల క్రితమే దైవ ప్రవక్త మీ పేరు మరియు అబూ జహల్ వారి పేరు ప్రస్తావించి అల్లాహతో ప్రార్థన చేసి ఉన్నారు, బహుశా అల్లాహ్ సుబ్హాను వ తాలా మీ విధి వ్రాతలో హిదాయత్ రాసినట్లు ఉన్నారు, మీ కొరకు ప్రవక్త వారి ప్రార్థన అంగీకరించినట్లు ఉన్నాడు అని శుభవార్త తెలియజేసి, మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవాలనుకుంటే ఆయన దారి అర్కంలో సహాబాలతో సమావేశమై ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పగా, అప్పుడు ఉమర్ రజిల్లా అను వారు అక్కడి నుండి మళ్ళీ చక్కగా దారి అర్కం వరకు వెళ్ళారు. దారి అర్కం వరకు వెళ్ళినప్పుడు అప్పటికి ప్రవక్త వారు దారి అర్కంలో కొంతమంది సహాబాలతో సమావేశమై ఉన్నారు. ప్రజలకు, సహాబాలకు, నవ ముస్లింలకు అల్లా వాక్యాలు, ఇస్లాం నియమాలు బోధిస్తూ ఉన్నారు. వెళ్ళి తలుపు తట్టగానే ఒక వ్యక్తి చూసి ఉమర్ వచ్చాడు అని చెప్పగానే లోపల కూర్చున్న వారందరూ కూడా భయపడిపోయారు. అయ్యో ఉమర్ ఇక్కడి వరకు కూడా వచ్చేశాడా, ఏం చేయడానికి వచ్చాడో ఏమో, ఇక్కడ కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో, హింసిస్తాడేమోనని వారు కంగారు పడిపోతూ ఉంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక పినతండ్రి హంజా రజియల్లాహు తఆలా అన్హు వారు కూడా అప్పటికే ఇస్లాం స్వీకరించి ఉన్నారు. ఆయన కూడా దారి ప్రవక్త వారి వద్ద ఉన్నారు. ఆయన ఏమన్నారంటే,
కంగారు పడకండి. ఎందుకు కంగారు పడతారు మీరు? ఉమర్ మంచి ఉద్దేశంతో వచ్చి ఉంటే పర్వాలేదు, లేదా ఏదైనా దురుద్దేశంతో ఆయన వచ్చి ఉండేటట్లయితే నేను అతని కరవాలంతో అతని చేస్తాను అని. మధ్యలో మాట్లాడుతున్నట్టున్నారండి, కొంచెము ఇబ్బందికరంగా ఉంది. మైక్ ఆఫ్ చేయవలసిందిగా కోరుతుంది. పిల్లల శబ్దం వస్తూ ఉంది. సరేనండి. ఎప్పుడైతే ఉమర్ రజల్లాను వారు దారి అర్థంలోకి చేరుకున్నారో అక్కడ హంజా రజల్లాహు తలాను వారు ప్రజలకు ధైర్యం చెప్పి తర్వాత వెళ్ళి తలుపులు తెరిసి ఉమర్ రజల్లాను వారి చొక్కా పట్టుకొని, చెప్పు ఓ ఉమర్ ఏ ఉద్దేశంతో వచ్చావేంటి అని అడగ్గా ఉమర్ రజల్లాను వారు ప్రవక్త సలాసల వారి వైపుగా అలా చూపుచూ చూశారు. వెంటనే దైవ ప్రవక్త ఉమర్ రజిలాను వారి చూపుల్ని పసిగట్టేసి హంజా రజిలాను వారికి ఫిర్మాయించారు, ఆయనను నా వద్దకు పంపండి, ఆయనను నా వద్దకు పంపండి అని చెప్పగా హంజా రజిల్లా ఉదలా అనువారు ఆయనను వదలగా ఉమర్ రజిలాను వారు ప్రవక్త సొల్లల్లా అలైసలం వారి వద్దకు వెళ్ళి దగ్గరికి కూర్చొని ప్రవక్త సొల్లల్లా అలైసలం వారి చెయ్యి పట్టుకొని ప్రవక్త సలాసల్లం వారి చెయ్యి పట్టుకొని, ఓ దైవ ప్రవక్త నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లా తప్ప ఎవరు నిజమైన ప్రభువు కాదు, మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను మీరు అల్లా తరపున పంపించబడిన ప్రవక్త అని సాక్ష్యం పలికారు. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అని సాక్ష్యం ఎప్పుడైతే పలికారో అక్కడ కూర్చొని ఉన్న సహాబాలందరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడిపోవటంతో పాటు వెంటనే పట్టరాని సంతోషంతో అల్లాహు అక్బర్ అని బిగ్గరగా పలికారు. ఎందుకంటే ఉమర్ రజిల్లాను వారి గురించి వారు ఏమనుకునేవారంటే ఈయన ఇస్లాంని వ్యతిరేకించే వ్యక్తి అనుకుని భయపడిపోయేవారు. కానీ ఆయన ఇస్లాం స్వీకరించేశారు అనగానే వారికి ధైర్యం అనిపించింది. ఎంత ధైర్యం అనిపించింది అంటే పట్టరాని సంతోషంతో వారు అల్లాహకు కృతజ్ఞత తెలుపుతూ అల్లాహు అక్బర్ అని బిగ్గరగా పలికేశారు. మిత్రులారా, ఉమర్ రజిల్లాను వారు అంత బలమైన వ్యక్తి, బలవంతుడు. అలాంటి బలమైన వ్యక్తి ముస్లింలలో వచ్చి నవ ముస్లింలతో పాటు వచ్చి వారిలో ఒకరిగా కలిసిపోయారన్న విషయం వారికి అంత సంతోషాన్ని కలిగించింది. అయితే మిత్రులారా, ఆ తర్వాత ఉమర్ రజిల్లాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించడం ప్రారంభించారు. ఓ దైవ ప్రవక్త, అల్లా నిజమైన ప్రభువు, ఇందులో సందేహం లేదు. ఇస్లాం అల్లా పంపించిన నిజమైన ధర్మము, ఇందులో సందేహము లేదు. మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా తరపున పంపించబడిన నిజమైన ప్రవక్త, ఇందులో కూడా ఎలాంటి సందేహము లేదు. మరి నిజం మన వైపు ఉన్నప్పుడు మేము సద్దుమణిగి ఎందుకు భయపడి రహస్యంగా ఏకాంతంగా ఇలాంటి సమావేశాలు ఏర్పరచుకోవాలండి? పదండి, కాబతుల్లాలో వెళ్ళి బహిరంగంగా నమాజ్ ఆచరిద్దాం, ఎవరు వస్తాడో నేను చూస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి లేచి సహాబాలను, నవ ముస్లింలను ఒక చిన్న సంఖ్యలో ఉన్నారు. అప్పటికి చాలా మంది ఇస్లాం స్వీకరించిన వారు లేరు, చాలా తక్కువ మంది సంఖ్య. వారిని వెంట పెట్టుకుని ఒకవైపు ఉమర్ రజిల్లాను వారు ఉన్నారు, మరోవైపు హంజా రజిల్లాహు తలాను వారు ఉన్నారు. వారిద్దరి వెంట మిగతా నవ ముస్లింలందరూ కూడా మక్కాలోని కాబతుల్లాలోకి ప్రవేశించారు. ప్రజలు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేమిటి, ఉమర్ కూడా వెళ్ళి వాళ్ళలో కలిసిపోయాడా అని వారు ఆశ్చర్యానికి గురయ్యారు. వారి ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయింది. ఆ తర్వాత అందరూ వెళ్ళి కాబతుల్లాలో బహిరంగంగా నమాజ్ ఆచరించారు. ఏ ఒక్కరికి కూడా వచ్చి వారిని అడ్డుకోవాలనే ధైర్యము, సాహసము కలగలేదు. ఏ ఒక్కరు కూడా అలాంటి సాహసము చేయలేకపోయారు. అదే విషయం అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాహు తలాను వారు పలికేవారు. ఉమర్ రజిల్లాను వారి ఇస్లాం గురించి అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాను వారు ఏమని చెప్పేవారంటే, మా జిల్లా ఐజతన్ ముందు అస్లమా ఉమర్,
ولقد رايتنا وما نستطيع ان نطوف بالبيت ونصلي حتى اسلم عمر فلما اسلم قاتلهم حتى تركونا فصلينا وطفنا عبدالله بن مسعود رضي الله عنه ఏమనే వారంటే ఉమర్ ఇస్లాం స్వీకరించక ముందు మేము బహిరంగంగా వెళ్లి మస్జిద్ హరామ్ లో నమాజ్ ఆచరించాలన్నా గాని మాకు ధైర్యం ఉండేది కాదు ప్రజలు అంతగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మేము నిర్భయంగా వెళ్లి మస్జిద్ హరామ్ లో నమాజ్ కూడా ఆచరించుకోవడానికి అవకాశం లేకుండా ఉండేది అయితే ఉమర్ రజిల్లాను వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత మాకు ఎంత ధైర్యం వచ్చిందంటే మేము నిర్భయంగా ఆ తర్వాత వెళ్లి మస్జిద్ హరామ్ లో నమాజ్ బహిరంగంగా ఆచరించే వాళ్ళము తవాఫ్ కూడా బహిరంగంగా చేసుకునే వాళ్ళము ఎవరైనా అడ్డుపడడానికి వస్తే ఉమర్ వెళ్లి వారితో ఎదుర్కొనేవారు అని చెప్పేవారు అలాగే ఆయన ఇంకా ఏమనేవారంటే వఖాల ఐజన్ కాన ఇస్లాము ఉమర్ ఫత్హ ఉమర్ రజిల్లాహు తఆలాను వారు ఇస్లాం స్వీకరించడాన్ని మేము ఒక విజయం లాగా భావించే వాళ్ళము అని ఆయన తెలియజేసేవారు ఆ విధంగా మిత్రులారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రార్థన స్వీకరించబడింది అల్లా వాక్యాల ప్రభావము ఆయన మీద పడింది ఆ తర్వాత ఆయన అల్లా దయా అనుగ్రహంతో ఇస్లాం స్వీకరించారు ఆయన ఇస్లాము ద్వారా నవ ముస్లింలకు శక్తి ధైర్యము కూడా వచ్చింది అయితే మిత్రులారా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రలో విని ఉన్నాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మక్కాలో నవ ముస్లింలకు ఇబ్బందులు సమస్యలు ఎక్కువైపోయాయో మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేయాలని వలస ప్రయాణము చేయాలని ఆదేశించారు అలాంటప్పుడు నవ ముస్లింలు ఒక్కొక్కరుగా మక్కా వదిలి మదీనాకు వలస ప్రయాణము చేస్తూ ఉన్నారు అయితే ఈ మక్కా వాసులు నవ ముస్లింలు మక్కా వదిలేసి వేరే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోతున్నారన్న విషయము తెలుసుకుని వారిని అడ్డుపడటానికి మక్కా వెలుపలకు వెళ్లి వారిని అడ్డుపడి మీరు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు కానీ మీరు మీతో పాటు ఇక్కడ సంపాదించుకున్న సంపద మాత్రం తీసుకెళ్ళడానికి మేము అనుమతి ఇవ్వము అని అడ్డుపడి వారి సంపదన లాక్కునేవారు అలాగే వారి కుటుంబీకులని కొంతమందిని కూడా వెనక్కి తీసుకొచ్చేసేవారు ఇలా ఇబ్బందులకు గురి చేసేవారు అయినా కానీ ఆ దైవ భక్తులు ఆ సంపాదన ఆ డబ్బు వారి ముఖాన పడేసి అల్లా ప్రసన్నత కోసము అవన్నీ వదిలేసి మదీనా వైపుకు వలస ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయేవారు అయితే ఉమర్ రజిల్లాహు తఆలా అన్హు వారు 40 సంవత్సరాల వయసుకు చేరుకున్నారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం ప్రకారము మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేయాలని ఆయన బయలుదేరారు బయలుదేరే ముందు మక్కా వాసులకు వెళ్లి ఒక హెచ్చరిక జారీ చేశారు ఏంటంటే నేను ఫలానా రోజున ఫలానా సమయానికి మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేస్తున్నాను మీలో ఎవరికైనా ధైర్యము దమ్ము ఉంటే వచ్చి నాకు అడ్డుపడండి చూద్దాము అని ప్రకటన చేసి మరి ఆయన అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించారు కానీ ఆయనను అడ్డుకోవడానికి ఏ ఒక్కరూ కూడా వెళ్ళలేదు ఏ ఒక్కరూ కూడా ఆయనకు వెళ్ళి అడ్డుపడదామనే సాహసము చేయలేదు ఎందుకంటే ఉమర్ రజిల్లాహు వారు అలాంటి బలవంతులు మరి కాబట్టి ఆయనను ఎదుర్కోవటానికి ఎవరికి ధైర్యము చాలలేదు కాబట్టి వారు ఉమర్ రజిల్లాహు వారిని అడ్డుపడలేకపోయారు ఉమర్ రజిల్లాహు తఆలాను వారు 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మక్కా నుండి వలస ప్రయాణము చేసి మదీనాకు వెళ్ళిపోయారు మదీనాకు వెళ్ళిపోయిన తర్వాత హిజ్రీ శకం 2వ సంవత్సరంలో ఒకరోజు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు వచ్చి ఓ దైవ ప్రవక్త నేను కలలో కొన్ని పలుకులు విన్నాను అని ఈ అజాన్ పలుకులు ఏవైతే మనం ప్రతిరోజు వింటున్నామో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ హయ్య అలస్ సలాహ్ హయ్య అలల్ ఫలాహ్ ఈ అజాన్ పలుకులు ఏవైతే మనము ప్రతిరోజు
వింటున్నాము ఆ అజాన్ పలుకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన వినిపించారు, నేను కలలో ఈ పలుకులు విన్నాను అని చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే బిలాల్ రజియల్లాహు అను వారిని పిలిపించి ఈ పలుకులతోనే ప్రజలకు నమాజు సమయం అయింది, నమాజు కొరకు మస్జిద్కు రమ్మని పిలుపు ఇవ్వండి అని చెప్పగా బిలాల్ రజియల్లాహు అను వారు నమాజ్ సమయం అయినప్పుడు ఒక ఎత్తైన ప్రదేశం మీద ఎక్కి ఆ అజాన్ పలుకులు బిగ్గరగా పలికారు. మొదటిసారి ఆయన ఎప్పుడైతే ఆ పలుకులు పలికారో ఉమర్ రజియల్లాహు వారు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, ఈ బిలాల్ రజియల్లాహు వారు ఏ పలుకులు అయితే పలుకుతున్నారో ఇవే పలుకులు నేను కూడా ఈరోజు కలలో చూచానండి అని చెప్పారు. ఆ తర్వాత నుండి ప్రజలకు నమాజ్ సమయం అయింది అని తెలియజేయడానికి అవే అజాన్ పలుకుల ద్వారా బిగ్గరగా పలికి తెలియజేయడము ఒక పద్ధతి, ఒక ఆచారము, ఒక నిబంధనగా మారింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్షా అల్లా ప్రళయం వరకు కూడా ఇదే పద్ధతి ఇన్షా అల్లా కొనసాగుతుంది. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రీ శకం 6వ సంవత్సరం కొంతమంది సహాబాలను వెంటబెట్టుకొని ఉమ్రా ఆచరించడానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తున్నారన్న విషయం తెలుసుకుని మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలోకి రానియకూడదు అని మక్కా వెలుపల వెళ్ళి ఆయనకు అడ్డుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హుదైబియా అనే ఒక ప్రదేశం వద్ద బస చేసి ఉన్నారు. అయితే అక్కడ మక్కా వాసులు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య ఒక ఒప్పందం జరిగింది. మేము కేవలము ఉమ్రా కోసం వచ్చాము, మాకు అనుమతి ఇవ్వండి, మేము ఉమ్రా చేసుకుని వెళ్ళిపోతాము, అంతకు తప్ప వేరే ఏ పని ఇక్కడ మనము చేయము అంటే వారు మాత్రము లేదంటే లేదు, మీకు మక్కాలో ప్రవేశము లేదు, మీకు మక్కాలోకి మేము ప్రవేశించడానికి అనుమతి ఇవ్వము అని చెప్తూ ఉంటే ఆ తర్వాత చాలా మాటలు జరిగాయి. చివరికి మక్కా వాసులు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని సులే హుదైబియా అంటారు. ఆ ఒప్పందంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే మక్కా వాసులది పై చెయ్యి అయ్యింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిములు అణిగి మణిగి సద్దుమణిగి ఆ ఒప్పందాలను అంగీకరించినట్టు అనిపిస్తూ ఉంది. ఆ విషయం ఉమర్ రజిలాను వారికి నచ్చలేదు. వెంటనే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి, ఓ దైవ ప్రవక్త, మేము నిజమైన విశ్వాసులము, వాస్తవము నిజము మన వైపు ఉంది, అలాంటప్పుడు ఈ అవిశ్వాసులతో మేము అణిగి మణిగి సద్దుమణిగి ఒప్పందాలు చేసుకోవటం ఏమిటండి అని అడిగితే అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇలా అణిగి మణిగి ఒప్పందం చేయటంలోనే మనకు మేలు ఉంది, నేను అల్లా చిత్తం ప్రకారం ఇదంతా చేస్తున్నాను అని తెలియజేశారు. అయితే ఒక రకంగా ఉమర్ రజిల్లాను వారు అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళారు. సరే, మొత్తానికి ఆ ఒప్పందం జరిగిన తర్వాత దైవ ప్రవక్త అక్కడి నుంచి అట్లే మదీనాకు సహాబాలతో పాటు వెనుతిరిగి వెళుతూ ఉంటే దారిలో అల్లా సుబ్హానహు వ తాలా కొన్ని వాక్యాలు అవతరింపజేశాడు. అందులో ఏమని తెలియజేశాడంటే మీకు స్పష్టమైన విజయము ఇవ్వబడింది అని తెలియజేశాడు. ఇన్నా ఫతహ్నా లక ఫతహం ముబీనా, మీకు స్పష్టమైన విజయము అందజేయడం జరిగింది అని తెలియజేయగా దైవ ప్రవక్త వారు సహాబాలకు ఆ శుభవార్త వినిపించారు. చూడండి, మేము సద్దుమణికి చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా మాకు విజయమే లభించింది, మాకు మేలు జరిగింది అని అల్లా సుబ్హాన తాలా శుభవార్త తెలియజేస్తున్నాడు చూడండి అని చెప్పగా అప్పుడు ఉమర్ రజియల్లాహు తాలా అను వారు చాలా పశ్చాత్తాపడ్డారు. నేను తొందరపడి ప్రవక్త వారితో మాట్లాడానే, నేను అసహనం వ్యక్తం చేశానే, అలా చేయకూడదు అని ఆయన లోపల పశ్చాత్తాపడ్డారు. అల్లా సుబ్హాన తాలాతో కూడా క్షమాపణ వేడుకున్నారు. మిత్రులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉమర్ రజియల్లాహు తాలా అను వారు కేవలము ఇస్లామీయ రోషంతోనే ఆ విధంగా చేశారు, కానీ
వేరే దురుద్దేశం ఏమి ఆయనలో ఉండేది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ఒప్పందం ద్వారా ప్రజలకు ఒక శాంతి అనేది కలిగింది, భయం అనేది వారిలో నుంచి తొలగిపోయింది. ఆ తర్వాత దండోపదండాలుగా గ్రూపులు గ్రూపులుగా గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో నిర్భయంగా ఇస్లాం స్వీకరించేవారు. కాబట్టి ఈ ఒప్పందం ద్వారా ఇస్లాంలో ప్రవేశించే వారి సంఖ్య పెరిగింది, కాబట్టి ఇది స్పష్టమైన విజయము అని అల్లాహ్ సుబ్హాన తాలా తెలియజేశాడు. సరే, ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, ఉమర్ రజల్లాహు తాలా అన్హు వారు రోషము గలవారు, ఇస్లామియ రోషము వారిలో ఉండింది. ఆ ఇస్లామియ రోషంతోనే ఆయన ఆ విధంగా మాట్లాడేవారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత హిజ్రీ శకం 9వ సంవత్సరం, హిజ్రీ శకం 9వ సంవత్సరం రోమ్ చక్రవర్తి ముస్లింలను అణిచివేయాలని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దండయాత్ర చేయాలని పెద్ద సైన్యం వెంట పెట్టుకొని వస్తున్నాడని తెలిసింది. వారిని ఎదుర్కోవటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా సైన్యాన్ని సిద్ధము చేస్తూ ఆ సైన్యము కోసం కావలసిన సామాగ్రి సమకూర్చుకోవటానికి ప్రజలు విరాళాలు సమర్పించాలని ఆదేశించారు. మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం మేరకు ప్రతి వ్యక్తి ఏదో ఒక రకంగా నేను నా వంతు విరాళము ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు వారి ఇంటిలో ఉన్న పూర్తి సామాగ్రిలో నుంచి సగం సామాగ్రి తీసుకుని వెళ్లి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఉంచేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఓ ఉమర్, ఇంత సామాను తీసుకొచ్చేసావేమిటి, ఇంటిలో ఏమి మిగిల్చావు అంటే, ఓ దైవ ప్రవక్త, సగం సామాను నా కోసం ఉంచుకొని మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను అని తెలియజేశారు. ఆ సంగ్రామానికి జంగె తబూక్ అని మనము వింటూ ఉంటాము, చరిత్రలో చదువుతూ ఉంటాము. ఆ తబూక్ సంగ్రామంలో పాల్గొనడానికి వెళుతున్న సైన్యం కొరకు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు సగం సామాగ్రి మొత్తాన్ని తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో విరాళంగా ఇచ్చేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు చాలా ఇష్టపడేవారు. ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, నేను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను, అంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా కుటుంబీకులతో కూడా ఎక్కువగా మిమ్మల్ని నేను అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే కొంచెం ఎక్కువ ప్రియమైనది అని చెప్పారు. అప్పుడు ప్రవక్త వారు ఏమన్నారంటే, లేదు ఓ ఉమర్, ఏ వ్యక్తి కూడా తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినంత వరకు పూర్తి విశ్వాసి సంపూర్ణ విశ్వాసి కాజాలడు అని చెప్పారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు వారిని వారు సంస్కరించుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రవక్త వారి సమక్షంలో, ఓ దైవ ప్రవక్త, నేను నన్ను సంస్కరించుకున్నాను, ఇప్పుడు నేను అందరికంటే ఎక్కువగా చివరికి నా ప్రాణము కంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను అని చెప్పగా, అప్పుడు దైవ ప్రవక్త సలాసలం వారు అన్నారు, అల్ ఆన్ యా ఉమర్, ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమయ్యింది అని చెప్పారు. ఆ విధంగా సంపూర్ణ విశ్వాసము కలిగిన వారు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా ఎక్కువగా అభిమానించేవారు, ప్రేమించేవారు. ఇదే ప్రేమ కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారితోనే సంభాషణ జరిపేవారు. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు సహాబాలతో సమావేశమై ఉన్నారు. ఒక పరాయి వ్యక్తి, ఒక అపరిచితుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చక్కగా వెళ్ళి ఆయన కూర్చున్న చోట వెళ్ళి కూర్చున్నాడు. ప్రవక్త వారి మోకాళ్లతో తమ మోకాళ్లను ఆనించి అతని రెండు చేతులు ప్రవక్త వారి తొడల మీద పెట్టేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించటం ప్రారంభించారు. కూర్చుని ఉన్న సహాబాలలో ఉమర్ రజిలాను వారు ఉన్నారు, ఇతర సహాబాలందరూ ఉన్నారు. వారందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేమిటి, ఎవరు ఈ వ్యక్తి, అపరిచయుడు,
వచ్చి ఏకంగా ప్రవక్త వారి దగ్గర కూర్చుంటున్నాడు, ప్రవక్త వారి తొడల మీద చేతులు పెట్టేసి మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. మన మక్కవాసి అయితే కాదు. ప్రయాణికుడు అనుకుందామంటే ప్రయాణ ఛాయలు అతని ముఖం మీద కనిపించుట లేదు. ఎవరు ఇతను అని అందరూ ఆశ్చర్యపడుతూ ఉంటే అతను దైవ ప్రవక్త వారితో, ఓ దైవ ప్రవక్త, ఇస్లాం అంటే ఏమిటి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికి ఇస్లాం గురించి తెలియజేశారు. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలకటం, నమాజ్ ఆచరించటం, రంజాన్ ఉపవాసాలు పాటించటం, స్తోమత ఉన్నవారు జకాత్ చెల్లించటం, స్తోమత ఉన్నవారు హజ్ యాత్ర ఆచరించటం, దీనిని ఇస్లాం అంటారు అని చెప్తే అప్పుడు అతను సదఖత, మీరు చెప్పింది నిజమే అన్నాడు. సహాబాలకు ఆశ్చర్యం మరింత రెట్టింపైపోయింది. తెలియని వ్యక్తిలాగా ప్రశ్నించడం ఏమిటి, సమాధానం విన్న తర్వాత తెలిసిన వ్యక్తిలాగా మీరు చెప్పింది నిజమే అని దృఢపరచడం ఏమిటి, ఎవరితను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని వారు మరింతగా ఆశ్చర్యపోయారు. తర్వాత అతను ఈమాన్ అంటే ఏమిటి అని అడిగాడు. ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు. తర్వాత ఎహ్సాన్ అంటే ఏమిటి అని అడిగాడు. ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు. ప్రళయం గురించి అడిగారు. ప్రవక్త వారు నాకు తెలియదు అన్నారు. సరే ప్రళయ సూచనలు చెప్పండి అని అడిగాడు. ప్రళయ సూచనలు ప్రవక్త సలాసల వారు వినిపించారు. అవన్నీ విని మీరు చెప్పింది నిజమే అని చెప్పి అతను అక్కడి నుంచి లేచి బయలుదేరిపోయాడు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి వచ్చాడు, కూర్చొని ప్రశ్నలు అడిగాడు, సమాధానము విని మీరు చెప్పింది నిజమే అని చెప్పి మళ్ళీ బయలుదేరిపోయాడు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంతమంది అక్కడ కూర్చొని ఉన్న సహాబాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరితో మాట్లాడారండి? ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ప్రశ్నించే వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఉన్న అంతమందిలో నుంచి ప్రవక్త వారు ఉమర్ రజిల్లా వారిని ఉద్దేశించి, యా ఉమర్ అతద్రి మని సాయిల్ అని అడిగారు. ఓ ఉమర్, ఇప్పుడు వచ్చి అడిగి వెళ్ళిన ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అడిగారు. ఉమర్ రజిల్లాను వారు, అల్లా మరియు ఆయన ప్రవక్త బాగా తెలుసు, నాకు తెలియదు అంటే, అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఆయన దైవదూత అయిన జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవుని రూపంలో వచ్చి మీ ఇస్లామీయ నియమాలు నిబంధనలు మీకు తెలియజేసే విధంగా ఈ విధంగా అడిగి ప్రశ్నించి వెళ్ళారు అని చెప్పారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఉమర్ రజిల్లాను వారు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని ఎక్కువగా, ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ముఖ్యమైన విషయాలలో ఉమర్ రజిల్లాను వారితోనే సంభాషణ జరిపేవారు. ఆ తర్వాత హిజ్రీ శకం 11వ సంవత్సరము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణము సంభవించింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం సంభవించిందన్న వార్త ఎప్పుడైతే మదీనా నగరంలో వ్యాపించిందో, ఉమర్ రజిల్లాను వారు ఆ వార్త విని జీర్ణించుకోలేకపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని ప్రజలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు? ఎక్కువగా అభిమానించేవారు కదా, ప్రవక్త వారంటే ఆయనకు ప్రేమ కదా. ఆ ప్రేమ కొద్దీ ఆ విషయాన్ని ఆయన తొందరగా జీర్ణించుకోలేకపోయారు. వెంటనే కత్తి చేతిలో పట్టుకొని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారని ఎవరైనా మాట్లాడితే అతని తల తీసేస్తాను జాగ్రత్త అని ప్రకటించడం ప్రారంభించేశారు. అయితే ఆ తర్వాత అబూబకర్ రజిల్లాను వారు ప్రజల ముందరకు వచ్చి, నిజంగానే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమదించారు, మరణించారన్న విషయము ప్రకటించగా, అప్పుడు ఉమర్ రజిల్లాహు తల అను వారు ఆలోచనలు పడిపోయారు, బాధలు పడిపోయారు. నిజంగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారన్న విషయము అప్పుడు ఆయనకు అర్థమయ్యింది. తర్వాత ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించటం అన్న విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం సంభవించిన తర్వాత, మిత్రులారా, ప్రజల నాయకుడు, ముఖ్యంగా విశ్వాసుల ముస్లిముల నాయకుడు ఎవరవ్వాలి, ఈ విషయంలో సహాబాల మధ్య భేదాభిప్రాయము కలిగింది. ఎవరిని ముస్లిముల విశ్వాసుల నాయకునిగా ఎన్నుకోవాలి అంటే వేరే వేరే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఉమర్ రజిల్లాను వారు ప్రజలందరి సమక్షంలో లేచి నిలబడి
అబూబకర్ రజిల్లా అను వారి చెయ్యి పట్టుకొని చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో కూడా మనందరిలో కంటే గొప్ప వ్యక్తి అబూబకర్ రజిల్లా అను వారు నేను ఆయనను విశ్వాసుల ముస్లింల నాయకునిగా అంగీకరిస్తున్నాను మీరేమంటారు నా అభిప్రాయం గురించి అని లేచి అడగగానే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉమర్ రజిల్లా అను వారి అభిప్రాయంతో ఏకీభవించారు అబూబకర్ రజిల్లా అను వారిని మన నాయకునిగా ఎన్నుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని వారందరూ ముక్తకంఠంగా ఉమర్ రజిల్లా అను వారి అభిప్రాయంతో ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం అబూబకర్ రజిల్లా అను వారు ముస్లింల మొదటి ఖలీఫా మొదటి ధర్మ ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు. మొదటి ధర్మ ఖలీఫాగా అబూబకర్ రజిల్లా అను వారు ఎన్నుకోబడినప్పుడు జంగ యమామా అని ఒక సంగ్రామము జరిగింది. ఆ యుద్ధంలో పాల్గొన్న ఖురాన్ కంఠస్థం చేసిన చాలా మంది హుఫా సహాబాలు వీర మరణం పొందారు. సహాబాలు వీర మరణం ఎప్పుడైతే పొందారో ఉమర్ రజిల్లాను వారికి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన అంటే వెంటనే అబూబకర్ రజిల్లాను వారి వద్దకు వెళ్ళి ఓ ధర్మ ఖలీఫా ఖురాన్ కంఠస్థం చేసిన సహాబాలు ఈ విధంగా యుద్ధాలలో ఒక్కొక్కరుగా మరణిస్తూ పోతే తర్వాత వచ్చే తరాల వారికి ఖురాన్ గ్రంథము ఎలా చేరాలండి, కాబట్టి మీరు వెంటనే ఖురాన్ గ్రంథాన్ని ఒక పుస్తక రూపంలో ఒక గ్రంథం రూపంలో ఏకపరచండి అని సలహా ఇచ్చారు. అబూబకర్ రజిల్లాహు అన్హు వారు చాలా లోతుగా ఆ విషయాన్ని ఆలోచించి ఉమర్ రజిల్లాహు వారి దూరదృష్టిని గ్రహించి వెంటనే జైద్ రజిల్లాహు వారిని పిలిపించి ఒక కమిటీ తయారు చేసి ఖురాన్ గ్రంథాన్ని ఒక పుస్తక రూపంలో ఒక గ్రంథ రూపంలో భద్రపరచమని బాధ్యత ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఖురాన్ గ్రంథము ఒక పుస్తక రూపంలో ఒక గ్రంథ రూపంలో భద్రపరచడము జరిగింది. అంటే ఉమర్ రజిల్లాహు వారి సలహాతోనే ఈ ఖురాన్ గ్రంథము ఒక పుస్తక రూపము దాల్చుకుంది. అల్హమ్దులిల్లా, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అది ఒక పుస్తక గ్రంథ రూపంలో మన వద్దకు చేరింది. ప్రళయం వరకు కూడా ఇన్షాల్లా వచ్చే తరాల వారందరి వరకు కూడా చేరుతుంది ఇన్షాల్లా. అయితే ఈ సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఉమర్ రజిల్లాహు తఆలా అన్హు వారే. తర్వాత ఉమర్ రజిల్లాహు అన్హు వారు ఎప్పుడైతే వ్యాధికి గురయ్యారో ఆయన ఉమర్ రజిల్లాహు అన్హు వారు నా తర్వాత ఖలీఫా అవుతారు అని ప్రజల ముందర వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచగా కొంతమంది అయితే ఏమండి ఉమర్ రజిల్లాహు వారి వ్యక్తిత్వంలో కోపం ఎక్కువ, ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి, అలాంటి వ్యక్తిని ఖలీఫాగా నియమించడం సమంజసమేనా అని కొంతమంది సందేహం వ్యక్తపరిస్తే అబూబకర్ రజిల్లాహు వారు ఏమన్నారంటే అయ్యా మీరు ఎందుకు కంగారు పడతారు, ఆయన వాస్తవం మీద హక్ మీదనే మాట్లాడతాడు, అయితే ఎప్పుడైతే ఈ ఖిలాఫత్ బాధ్యత ఆయన భుజాల మీద పడుతుందో, పరిపాలన బాధ్యత ఎప్పుడైతే ఆయన భుజాల మీద పడుతుందో అప్పుడు ఆయనలోని ఆ కఠినత్వము ఇన్షాల్లా సద్దుమణిగిపోతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదులే అని చెప్పగా అప్పుడు ప్రజలందరూ అబూబకర్ రజిల్లాహు వారి మాటని అర్థం చేసుకొని ఉమర్ రజిల్లాహు వారిని తమ ఖలీఫాగా ఎన్నుకోవటం కోసము వారందరూ సంయుక్తమైపోయారు. తర్వాత ఎప్పుడైతే అబూబకర్ రజిల్లాహు వారు మరణించారో అబూబకర్ రజిల్లాహు వారి మరణానంతరము ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఉమర్ రజిల్లాహు వారిని తమ రెండవ ధర్మ ఖలీఫాగా రెండవ ఖలీఫా రాషిద్ గా ఎన్నుకున్నారు. అయితే మిత్రులారా, ఎప్పుడైతే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజిల్లాహు తఆలా అన్హు వారు రెండవ ధర్మ ఖలీఫాగా బాధ్యతలు చేపట్టారో అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా ఇస్లామీయ విజయాల పరంపర సాగుతూ పోయింది.
ఇస్లామీయ సామ్రాజ్య విస్తరణ చాలా దూరం వరకు వ్యాపిస్తూ పోయింది. చాలా చాలా దేశాలన్నీ కూడా ఇస్లామీయ సామ్రాజ్యంలోకి వచ్చేసాయి. ఇరాక్ దేశము, ఇరాన్ దేశము, ఈజిప్ట్ దేశము, పాలస్తీనా దేశము, బహ్రెయిన్ దేశము, ఆజర్బైజాన్, ఆర్మీనియా, షీసాన్, ఇలా చాలా దేశాలు ఇస్లామీయ సామ్రాజ్యంలోకి వచ్చాయి. అక్కడి ప్రజలందరూ వరకు కూడా ఇస్లాం చేరిపోయింది. వారందరూ కూడా ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారిపోయారు. చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఉమర్ రజిల్లాను వారి పరిపాలనా యుగంలో 22 లక్షల చదరపు మైళ్ళ వరకు ఇస్లామీయ సామ్రాజ్యము విస్తరించిపోయింది. మరికొంతమంది చరిత్రకారులు ఏమని అంచనా వేశారంటే, ఉమర్ రజిల్లాను వారు మరికొన్ని సంవత్సరాలు ఒకవేళ బ్రతికి ఉండినట్లయితే పూర్తి ప్రపంచంలో ఇస్లామీయ సామ్రాజ్యాన్ని స్థాపించేసేవారు. అయితే మధ్యలోనే ఆయనకు మరణం సంభవించింది కాబట్టి సగం ప్రపంచం వరకే ఇస్లామీయ సామ్రాజ్యము వ్యాపించింది అని మరికొంతమంది చరిత్రకారులు అభిప్రాయం తెలియజేసి ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఉమర్ రజిల్లాను వారి పరిపాలనా యుగంలో ఇస్లామీయ సామ్రాజ్యము చాలా విస్తరించింది. చాలా దూరం వరకు, ఇంచుమించు సగం ప్రపంచం వరకు ఇస్లామీయ సామ్రాజ్యము విస్తరించిపోయింది. ఆయన జీవితంలో లభించిన విజయాలలో ఒక గొప్ప విజయము బైతుల్ మక్దిస్ విజయం. ఏమండి, యెరూషలేములో అక్కడ బైతుల్ మక్దిస్ ఉంది. ప్రస్తుతం అది ఒక చాలా హాట్ టాపిక్ గా ప్రపంచ మీడియాలో నడుస్తూ ఉంది. ఆ బైతుల్ మక్దిస్ ని కూడా ఉమర్ రజిల్లాను వారి జీవితంలో విశ్వాసులు విజయం సాధించారు. ఆ బైతుల్ మక్దిస్ ని కూడా వశపరచుకున్నారు. దాని గురించి మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఉమర్ రజిల్లాను వారి జీవిత కాలంలో విశ్వాసులు ముస్లింల సైన్యము బైతుల్ మక్దిస్ ని, అనగా అక్కడ ఉన్న ప్రదేశాన్ని వెళ్ళి చుట్టుముట్టాయి. ఎప్పుడైతే ముస్లింల సైన్యం అక్కడికి వెళ్ళిందో అక్కడ ఉంటున్న క్రైస్తవులు, క్రైస్తవ పండితులందరూ వెంటనే కోట తలుపులు మూసేసి లోపల వారు నిర్బంధంలోకి ఉండిపోయారు. చాలా రోజుల వరకు ఈ ముహాసరా, ఈ చుట్టుముట్టడం అనేది అలాగే జరిగింది. తర్వాత గత్యంతరము లేక ఆ కోట లోపల ఉన్న క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవ పండితులు బయటికి వచ్చి ముస్లింల సైన్యాధిపతి వద్దకు వచ్చి ఏమన్నారంటే, చూడండి, మీరు మా ఈ కోటని జయించాలనుకుంటున్నారు, మేము ఈ కోటను మీ చేతికి ఇవ్వటానికి సిద్ధంగా లేము, అయితే మాది ఒక షరతు మీరు తీరిస్తే అప్పుడు మేము సంతోషంగా ఈ కోటను మీ చేతుల్లో అప్పగించటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ షరతు ఏమిటంటే, మీ ముస్లింల నాయకుడు, మీ నాయకుడు స్వయంగా ఇక్కడికి వచ్చి ఆయన మాతో ఒప్పందము చేస్తే అప్పుడు మేము సంతోషంగా ఈ కోటను మీ చేతికి అప్పజెప్పుతాము అని చెప్పారు. వెంటనే ముస్లింల సైన్యాధిపతి ఉమర్ రజిలాను వారి వద్దకు ఒక ఉత్తరము పంపించారు. అందులో క్రైస్తవ పండితులు కోరుతున్న కోరికను కూడా తెలియజేశారు. ఆ విషయం తెలుసుకున్న ఉమర్ రజిల్లాహు తఆలా అన్హు వారు అప్పటి రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద సహాబాలతో ఆయన మష్వరా చేసి సలహా తీసుకొని అక్కడి నుంచి ఆయన ఒక బానిసను వెంటబెట్టుకొని పాలస్తీనా వైపుకు బయలుదేరిపోయారు. చూడండి, సగం ప్రపంచానికి నాయకుడు ప్రయాణం చేస్తున్నాడు. ఎలాంటి సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ గార్డులు లేరు, కేవలం ఒక బానిసను వెంటబెట్టుకొని ఆయన బయలుదేరుతున్నాడు. ఆ బానిసను వెంటబెట్టుకొని ఆయన పాలస్తీనా దగ్గరికి చేరుకున్నాడు. ముస్లింల ధర్మ ఖలీఫా వస్తున్నాడన్న విషయం తెలుసుకుని అక్కడ క్రైస్తవ పండితులు ఎదురు చూస్తున్నారు.
అక్కడ ముస్లింల సైన్యాధిపతి కూడా ఎదురు చూస్తున్నారు. ఖలీఫాను స్వాగతించడానికి ముస్లింల సైన్యాధిపతి కొంచెం దూరం ముందుకు వచ్చి నిలబడి ఉమర్ రజిలాను వారిని చూస్తే ఉమర్ రజిలాను వారు చిరిగిపోయిన అతుకులు వేయబడిన దుస్తులు ధరించి వచ్చేసిన్నారు. ఆయన సాధారణంగా కూడా అలాంటి బట్టలే ధరించేవారు. చూడండి, సగం ప్రపంచానికి అధిపతి ఇలాంటి బట్టలు ధరించి ఉన్నారు. అది చూసి ముస్లింల సైన్యాధిపతి ఉమర్ రజిలాను వారితో ఏమన్నారంటే, ఓ ధర్మ ఖలీఫా, ఇప్పుడు మీరు ముస్లిమేతరుల వద్దకు వెళుతున్నారు, కాబట్టి మీరు హుందాగా వెళ్ళటం మంచిది. ఇలాంటి బట్టలతో మీరు వారి వద్దకు వెళితే చిన్నతనంలాగా ఉంటుంది, కాబట్టి ఈ మంచి బట్టలు తీసుకుని ఈ మంచి బట్టలు ధరించి హుందాగా వారి ముందరకు మీరు వెళ్ళండి అని బట్టలు సమర్పిస్తే ఉమర్ రజిల్లాను వారు ఏమని చెప్పారో తెలుసా? ఆయన చెప్పిన మాటలు సువర్ణ అక్షరాలలో చరిత్రలో లిఖించబడి ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, మేము ముస్లిములము, మాకు గౌరవము ఇస్లాము వల్ల దక్కింది, మేము ఇస్లాంలో కాకుండా బట్టలలో ఏ వేరే ఇతర విషయాలలో గౌరవాన్ని వెతికితే అప్పుడు మేము అగౌరవపరచబడతాము, జాగ్రత్త అని ఆయన బట్టలు ఏమి ధరించకుండా అవే బట్టలతో ఆయన క్రైస్తవుల వద్దకు వెళ్ళారు. క్రైస్తవులు ఆయనను చూడగానే వెంటనే, ఎంత న్యాయమైన వ్యక్తి, ఎంత దైవభీతి పరుడు ఈయన, సగం ప్రపంచానికి అధిపతి అయి ఉండి కూడా ఇలాంటి అతుకులు వేయబడిన బట్టలు ధరిస్తున్నాడంటే ఎంత దైవభీతి, ఎంత న్యాయం కలిగిన వ్యక్తి అని గ్రహించి వెంటనే కోట తాళాలు తీసుకెళ్లి ఆయన చేతులు సమర్పించేశారు. ఈ రోజు నుండి ఇది మీదే అని చెప్పేశారు. ఆ తర్వాత ఉమర్ రజిలాను మరియు క్రైస్తవుల మధ్య ఒక ఒప్పందము జరిగింది. దాన్ని ఒప్పందంగా ఇప్పటికీ కూడా చరిత్రకారులు భద్రపరిచి ఉన్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ ఒక చోట నమాజ్ కూడా ఆచరించారు. అక్కడ ఒక మస్జిద్ నిర్మించబడింది. దాని పేరు మస్జిద్ ఉమర్ గా పెట్టడం జరిగింది. మస్జిద్ ఉమర్ పేరుతో అక్కడ ఈనాటికి కూడా ఒక మస్జిదు ఉంది అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, ఉమర్ రజిల్లాహు తలాను వారి జీవితంలో ఈ బైతుల్ మక్దిస్ ముస్లింల చేతిలోకి వచ్చింది. స్వయంగా ఉమర్ రజిల్లాను వారు అక్కడికి వెళ్ళి క్రైస్తవులతో ఒప్పందము చేసి వచ్చారు. ఆ తర్వాత ఉమర్ రజిల్లాహు తలాను వారి పరిపాలనా యుగంలోనే హిజ్రీ శకం 18వ సంవత్సరంలో ఒక పెద్ద రోగము ప్రపంచంలో, ముఖ్యంగా ఆ ప్రదేశంలో వ్యాపించింది. నేడు ఎలాగైతే ఒక మహమ్మారి కరోనా అనే పేరుతో ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తూ ఉందో, ఉమర్ రజిల్లాహు తలాను వారి పరిపాలనా యుగంలో కూడా ఒక ప్రదేశంలో ఒక మహమ్మారి ప్రజల ప్రాణాలను పట్టనబెట్టుకుంది. ఆ మహమ్మారిని అరబీ భాషలో తాఊన్ అంటారు. మనము మన ఇంగ్లీషు తెలుగు భాషలో ప్లేగ్ రోగము అని అంటూ ఉంటాం. అంటే వాంతులు విరేచనాలు కలుగుతాయి. ఆ తర్వాత చాలా మంది ప్రజల ప్రాణాలు కూడా ఆ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఆ మహమ్మారి ఉమర్ రజిల్లాను వారి జీవితంలో కూడా వచ్చి ఉంటే అమ్వాస్ అనే ప్రదేశంలో ఆ మహమ్మారి వ్యాపించింది. అప్పుడు అనుకోకుండా అక్కడ చాలా మంది సహాబాలు ఉన్నారు, ముస్లింల సైన్యము ఉంది, ముస్లింల సైన్యాధిపతి అబూ ఉబైదా బిన్ జర్రా కూడా అక్కడ ఉన్నారు. అయితే ఈ మహమ్మారి కారణంగా చాలా మంది వేల సంఖ్యలో సహాబాలు మరణించారు. అలా మరణించిన సహాబాలలో ముస్లింల సైన్యాధిపతి అయిన అబూ ఉబైదా బిన్ జర్రా రజిల్లాను వారు కూడా అదే మహమ్మారి బారిన పడి మరణించారు. మాజ్ బిన్ జబల్ రజిల్లాను వారు, యజీద్ బిన్ అబూ సుఫియాన్ రజిల్లాను వారు, షురాబిల్ బిన్ హసనా రజిల్లాను వారు వీరందరూ కూడా ఇదే తాఊన్ అమ్వాస్ ద్వారా మరణించారు. తర్వాత ఉమర్ రజిల్లాను వారు ప్రార్థన చేశారు, మిత్ర సహాబాలు కూడా ప్రార్థన చేశారు. అల్లా దయ వల్ల ఆ మహమ్మారిని అల్లా సుబ్హానహు తాలా తొలగించేశాడు. అలాగే ఉమర్ రజిల్లాహు తాలాను వారి పరిపాలనా యుగంలో మదీనా మరియు మదీనా పరిసరాలలో ఒకసారి కరువు ఏర్పడింది.
ఇక్కడి నుంచి కొంచెం శ్రద్ధగా వినండి మిత్రులారా. ఉమర్ రజిలాను వారు ఇప్పుడు ముస్లింల నాయకుడై ఉన్నారు. నాయకత్వం వహించే రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి విషయాలు ఆయన ఎదుర్కొన్నారు, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరెవరికి ఎలాంటి లాభము చేకూరింది, ఆయన నిర్ణయాలు ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఆదర్శంగా ఎలా నిలిచాయనే విషయాలు ఇన్షాల్లా ఇప్పుడు వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినాలని నేను మీతో కోరుతున్నాను. ఇప్పుడు మనము కరువు ఏర్పడిందన్న విషయాన్ని వింటున్నాం. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారి జీవిత కాలంలో మదీనా పరిసరాలలో కరువు వాటిల్లింది. ఆ కరువు వాటిల్లినప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు వేరే ప్రాంతాల వారి గవర్నర్లకు ఆదేశాలు జారీ చేశారు, చూడండి ఇక్కడ ధాన్యం కొరత ఉంది, మీ ఏరియాలో మీ ప్రదేశంలో పండిన పంటల్లో నుంచి కొంత ధాన్యము మదీనాకు పంపించండి అని ఆదేశాలు ఇచ్చినప్పుడు దూరపు ప్రదేశాల నుంచి అక్కడ ఉన్న ముస్లింల గవర్నర్లు ధాన్యాన్ని మదీనాకు పంపించారు. ముఖ్యంగా ఈజిప్ట్ దేశం నుంచి అమర్ బిన్ ఆస్ రజిల్లాను వారు పడవల్లో ధాన్యము మదీనాకు పంపించారు. అలా వేరే ప్రదేశాల నుంచి ధాన్యము మదీనాకు వచ్చింది. సరే, ఇప్పుడు కరువులో అల్లాడుతున్న మదీనా మరియు మదీనా పరిసర ప్రాంతాలకు ఆ ధాన్యము ఎలా పంచాలి, ఈ విషయం కొరకు ఉమర్ రజిల్లాను వారు సహాబాలను సమావేశపరుచుకొని ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే ప్రతి ఇంటిలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారనేది లెక్కించి ఒక పత్రం మీద వారి పేర్లను భద్రపరచండి, వారి సంఖ్య ఎంత ఉంది అనేది వ్రాయండి, ఆ తరువాత ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల సంఖ్య ప్రకారము వారికి ధాన్యము కొలిచి ఇవ్వండి అని ఇచ్చారు సలహా. ఆ సలహా ప్రకారమే ప్రతి కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారనేది ఒక కాగితం మీద వ్రాయబడింది. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల సంఖ్య ప్రకారము వారికి ధాన్యము అందజేయడము జరిగింది. దీనిని మనము అప్డేటెడ్ వర్షన్ లో రేషన్ కార్డ్ అంటున్నాం. అయితే ఈ రేషన్ కార్డుని పరిచయం చేయించిన వ్యక్తి ఎవరండి? ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, మన యువకులకు ఈ విషయాలు చాలా విషయాలు తెలియవు. చూడండి, రేషన్ కార్డ్ యొక్క పరిచయము ప్రపంచానికి చేసిన వ్యక్తి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు. ఆ రేషన్ కార్డు ద్వారా ప్రజలకు ఆ రోజుల్లో కూడా ధాన్యం ఇవ్వబడింది. దానిని ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తూ ఉంది. రేషన్ కార్డు ప్రతి దేశంలో పేదలకు ఇవ్వబడుతూ ఉంది. ఆ రేషన్ కార్డు ప్రకారంగా కుటుంబ సభ్యులకు ధాన్యము ఇవ్వబడుతూ ఉంది. ఇది ముస్లింల నాయకులు ప్రపంచానికి అందజేసిన గొప్ప గొప్ప విషయాలు. కొన్ని విషయాలు ఇప్పుడు వస్తున్నాయి, చూడండి. ఇన్షాల్లా రేషన్ కార్డు గురించి మనం తెలుసుకున్నామండి. ఇంకా కొన్ని విషయాలు చూడండి. నాయకుడు అంటే ఎలా ఉంటాడో, న్యాయమైన, న్యాయపరమైన, దైవభీతిపరమైన, విశ్వాసపరమైన లక్షణాలు కలిగిన నాయకుడు ఎలా ఉంటాడో చూడండి. కరువు వాటిల్లినప్పుడు ఒకవైపు ధాన్యము పంచటము జరుగుతూ ఉంది, మరోవైపు ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయము తెలుసుకోవటానికి ఉమర్ రజిల్లాహు తఆలా అన్హు వారు ప్రతిరోజు వెళ్ళి ప్రజల బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరోజు అదే ప్రయత్నంలో తిరుగుతూ దప్పిక వేస్తూ ఉంటే ఒక ఇంటి వద్దకు వెళ్ళి, అయ్యా కొంచెం నీళ్లు ఇవ్వండి తాగటానికి నేను అడిగాను. అల్లాహ్ అక్బర్, సగం ప్రపంచానికి ఖలీఫా అండి, సగం ప్రపంచానికి అధిపతి, ఒక సాధారణ వ్యక్తి లాగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరు సెక్యూరిటీ గార్డులు లేరు, చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది. ఆ కర్రతో ప్రజలు కత్తి కంటే ఎక్కువగా భయపడేవారు. కానీ ఒక వ్యక్తి ఇంటి వద్దకు వెళ్ళి నీళ్లు ఇవ్వమని అడిగితే ఆ వ్యక్తి సంతోషించి, ముస్లింల నాయకుడు నా ఇంటికి వచ్చి నీళ్లు అడుగుతున్నాడని వెళ్ళి, లోపలికి వెళ్ళి ఏమైనా ఉంటే ఇద్దామని వెతికితే కొంచెము తేనె కనిపించింది. ఆ కొంచెము తేనె తీసుకొని వచ్చి ఉమర్ రజిల్లాను వారి చేతికి అందించి, ఓ ముస్లింల విశ్వాసుల నాయక, మీరు ఆకలితో ఉన్నట్లున్నారు, దప్పిక వేస్తుందని చెప్తున్నారు, ఇదిగోండి నీళ్లతో పాటు నా ఇంట్లో కొంచెము తేనె ఉంది, ఈ తేనె కూడా సేవించండి అని ఇస్తే ఉమర్ రజిల్లాహు తఆలా అన్హు వారు ఆ తేనె తినలేదు. లేదండి, నేను ఈ తేనె తినను,
నీళ్లు మాత్రమే తాగుతాను, ఈ తేనె నేను తింటే. రేపు అల్లా సుబ్హానహు తాలా నాతో అడిగితే, ప్రజలు ఆకలి దప్పికతో అల్లాడుతున్నప్పుడు నువ్వు మాత్రము హాయిగా కడుపు నిండా తేనె తిని ఉన్నావు, ప్రజల గురించి ఏమి నువ్వు తీసుకున్న శ్రద్ధ అని అడిగితే అప్పుడు నేను అల్లాకు ఏమి సమాధానం ఇవ్వగలను అని ఆయన తేనె తినడానికి నిరాకరించేశారు. అల్లాహు అక్బర్. ఎంతటి దైవభీతి! ఇలాంటి నాయకత్వం అంటే ఎలాంటి నాయకత్వమో చూడండి. ఆయన మాత్రము కడుపు నిండా తినడానికి సిద్ధపడలేదు, ప్రజలు తిని ప్రజలు సౌకర్యవంతంగా సుఖంగా సంతోషంగా ఉండటమే చాలు అనుకుంటున్నారు ఆయన. అది నాయకత్వం అంటే, నాయకుడు అంటే అలా ఉండాలి. అలా చేసి చూపించారు ఉమర్ రజిల్లాహు తఆలా అన్హు వారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం సంభవించింది. అబూబకర్ వారు మరణించారు. ఉమర్ రజిల్లాహు వారు అబ్బాస్ అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పినతండ్రి వారి వద్దకు వెళ్లారు. అబ్బాస్ రజిల్లాహు తఆలా అన్హు వారి వద్దకు వెళ్ళి ఆయనతో ఏమని కోరారంటే, చూడండి, దైవ ప్రవక్త జీవించి ఉన్నప్పుడు వర్షం ఆగిపోతే దైవ ప్రవక్త వద్దకు వెళ్ళి వర్షం కోసము దువా చేయండి అంటే ఆయన దువా చేసేవారు. ఆయన దువా అంగీకరించబడి వర్షము వచ్చేది. ఇప్పుడు ఆయన మరణించారు కాబట్టి ఆయన తరువాత ఆయన కుటుంబీకులలో మీరు ఆయన పినతండ్రి ఇప్పుడు మన మధ్య ఉన్నారు కాబట్టి పదండి, మీరు మన కోసము వర్షం కురవాలని అల్లాతో దువా చేద్దురు అంటే, అప్పుడు అబ్బాస్ రజిల్లా అను వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రిని వెంట పెట్టుకొని వచ్చి ప్రజలందరూ ఒక మైదానంలో సమావేశమయ్యి అబ్బాస్ రజిల్లాహు తఆలా అను వారి వెనుక నమాజ్ ఆచరించి ప్రార్థన చేయగా, అక్కడ అబ్బాస్ రజిల్లాహు అను వారి ప్రార్థన ముగిసింది అంతే. అంతలోనే అల్లాహ్ సుబ్హానహు వతాలా మేఘాలను పంపించాడు. మేఘాలు వచ్చాయి, బలమైన వర్షము కురిసింది. అల్హమ్దులిల్లా, ఆ తరువాత కరువు దూరమైపోయింది. అయితే ఉమర్ రజిల్లాహు తఆలా అన్హు వారి జీవితంలో ఉమర్ రజిల్లాహు తఆలా అన్హు వారు తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలలో ఒక ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే, ముస్లింల సైన్యాధిపతులు కొంతమంది బాగా పేరు పొందారు. అబూబైదా బిన్ జర్రా, అమర్ బిన్ ఆస్, వారికంటే ఎక్కువగా పేరు పొందిన వ్యక్తి ఖాలిద్ బిన్ వలీద్ రజిల్లాహు తఆలా. ఖాలిద్ బిన్ వలీద్ రజిల్లాహు అన్హు వారు సైన్యాధిపతిగా బాగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. విజయాల పరంపర కొనసాగిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా ఉమర్ రజిల్లాహు అన్హు వారు ఖాలిద్ బిన్ వలీద్ రజిల్లాహు అన్హు వారిని సైన్యాధిపతి పదవి నుంచి తొలగించేశారు. ప్రజలకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, ఆయన బాగా మంచి ఊపు మీద ఉన్నాడు, బాగా విజయాలు సాధిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు, అలాంటప్పుడు ఆయనకు సైన్యాధిపతి పదవి నుంచి తొలగించేయటం ఏంటి అని కారణం అడిగితే, అప్పుడు ఉమర్ రజిల్లాహు వారు ఏమన్నారో తెలుసా, ఆయన విజయాలు సాధిస్తూ ఉంటే ప్రజలు ఆయన వల్ల మనకు విజయాలు దక్కుతున్నాయి అనుకుంటున్నారు. వాస్తవానికి విజయాలు మనకు ఇస్తూ ఉంది అల్లా సుబ్హానహు వతాలా. అల్లా గురించి ప్రజలు ఆలోచించాల్సింది పోయి ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఆయన తరపునే, ఆయన వల్లే మనకు విజయాలు లభిస్తున్నాయి అనుకుంటున్నారు. కాబట్టి ఇది విశ్వాసానికి విరుద్ధమైన విషయం ప్రజల్లో ప్రచారం అవుతూ ఉంది. కాబట్టి నేను ఈ విశ్వాసానికి విరుద్ధమైన విషయము ప్రజల్లో ప్రచారము కాకూడదని ఆయనకు ఆ పదవి నుంచి తొలగించేశాను అని చెప్పారు. చూశారా, విశ్వాసం అఖీద ఎంత ముఖ్యమైనదో. ఎలాంటి చాలా నిర్ణయాలు ఆయన తీసుకుని ఉన్నారు. ఆయన జీవితంలో ఆయన బయతే రిజ్వాన్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా కోసం ఆచరించడానికి వచ్చినప్పుడు ఉస్మాన్ రజిల్లాను వారిని మక్కా వారి వద్దకు పంపిస్తే ఆయన తిరిగి రావడానికి ఆలస్యమైనప్పుడు ఉస్మాన్ వారిని చంపేశారు అని ప్రచారం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ఉన్న కొద్ది మంది సహాబాలను ఆ ఒక చెట్టు కింద ఒక వృక్షం కింద ఒప్పందం చేశారు, ప్రతిజ్ఞ చేశారు, చేయి మీద చేయి పెట్టి, ఉస్మాన్ హత్యకు మేము ప్రతీకారం తీర్చుకుందాము, కావాలంటే మన ప్రాణాలు త్యాగమైపోయినా సరే అని వారు ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞను అరబీ భాషలో బైఅతే రిజ్వాన్ అంటారు. ఆ ప్రతిజ్ఞను తాలా మెచ్చుకుని క్షమించేశాడు. ఆ ప్రతిజ్ఞ ఏ వృక్షం కింద జరిగిందో ఆ వృక్షం వద్దకు ఉమర్ రజిల్లాను వారి జీవిత కాలంలో ప్రజలు వెళ్ళి నమాజు చదవటం ప్రారంభించేశారు. ప్రవక్త వారు ప్రతిజ్ఞ చేసిన వృక్షము ఇది అని
దాన్ని ఒక పవిత్రమైన వృక్షం లాగా భావించి అక్కడికి వెళ్ళి నమాజు చేయడం ప్రారంభించేశారు. అది కూడా విశ్వాసానికి విరుద్ధమైన విషయం. ప్రజలు ఒక చెట్టు వైపుకి దృష్టిని మరలిస్తున్నారు, దృష్టి అల్లా వైపు మరలించాలి ఎల్లవేళలా. కాబట్టి వెంటనే ప్రజల్లో ఈ మార్గభ్రష్టత్వము ప్రచారము కాకూడదని వెంటనే ఉమర్ రజిల్లా తలాను ఆ బైత్ రిజ్వాన్ యొక్క వృక్షాన్ని కూడా తొలగించేశారు. చూసారా, ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ ఉన్నారు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, ప్రజల ఆర్థిక స్థితిగతుల గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ విధంగా అన్ని రంగాలలో అన్ని కోణాలలో ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు ఉమర్ రజిల్లా తలాను వారు. అలాగే ఉమర్ రజిల్లాను వారు తీసుకున్న మరొక గొప్ప నిర్ణయం బైతుల్ మాల్ని ఆయన నిర్ణయించారు. అంటే ప్రభుత్వం తరపు నుంచి జకాత్ సొమ్ము, ఖిరాజ్ సొమ్ము ఇదంతా వసూలయ్యేది. ఆ సొమ్ము ద్వారా నిరుపేదలకు, అనాథలకు, వికలాంగులకు, వితంతువులకు సహాయాలు ఇవ్వబడేది. దాన్ని బైతుల్ మాల్ అంటారు. ఆ బైతుల్ మాల్ని కూడా ప్రజలకు సహాయం చేసేటట్టుగా ఒక కమిటీ, ఒక కార్యము ఉమర్ రజిల్లాహు తఅలాను వారు పరిచయం చేస్తే నేటికి కూడా ప్రపంచంలో ప్రతి చోట కమిటీలుగా అలాగే సంఘాలుగా ప్రజలు ఏర్పడుతున్నారు మరియు నిరుపేదలకు సహాయము చేసే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. అలాగే ఉమర్ రజిల్లాహు తఅలాను వారు ప్రజల సమస్యలు, వారి సమస్యలు తీర్పు కోసము కొంతమంది జడ్జిలను, ఖాజీలను కూడా నియమించారు. ముఖ్యంగా ఖాజీ షురైహ్ అనే ఒక ఖాజీని, జడ్జిని ఆయన నియమించాడు. ఆయన ఎంత న్యాయంగా తీర్పులు చెప్పేవాడంటే చివరికి ముస్లింల నాయకుడు, సగం ప్రపంచానికి అధిపతి అయిన ఉమర్ రజిల్లాను వారికి వ్యతిరేకంగా కూడా ఆయన తీర్పు ఇవ్వడానికి భయపడేవాడు కాదు. ఏదైనా విషయంలో తీర్పు ఇవ్వాలంటే ఆయన న్యాయంగా తీర్పులు ఇచ్చేవారు. ఆయన తీర్పులు బాగా ప్రసిద్ధి చెందాయి. ఉమర్ రజిల్లాను వారు ఎవరెవరిని హాజీలుగా నియమించారంటే ఉస్మాన్ రజిల్లాను వారిని, అలీ రజిల్లాను వారిని, అబ్దుర్రహమాన్ బిన్ ఆఫ్, మాజ్ బిన్ జబల్, అబూ దర్దా, అబూ హురేరా రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్, వీరందరినీ ఉమర్ రజిల్లాను వారు హాజీలుగా నియమించారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఆయన చేశారు, అదేమిటంటే ప్రతి చిన్న పెద్ద వ్యక్తి ఫత్వాలు జారీ చేయకూడదు అని ఆజ్ఞ జారీ చేశారు. ఈ రోజుల్లో మనం గల్లీ గల్లీలో ఫత్వాలు ఇచ్చే వాళ్ళని చూస్తున్నాం కదా, ఇలా చేయరాదు అని ఆయన ఆజ్ఞ జారీ చేశారు. ఫత్వా కోసము ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఏ సహాబాలు అయితే నియమితులై ఉన్నారో వారు మాత్రమే ఫత్వాలు ఇవ్వాలి, గల్లీ గల్లీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఫత్వాలు ఇవ్వడానికి అనుమతి లేదు అని ఉమర్ రజిల్లాను వారు ఆ రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నారు. అదే నిర్ణయం ఇప్పటికీ ఉంటే చాలా బాగుంటుంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే గల్లీ గల్లీలో ఫత్వాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ప్రజలు కూడా అయోమయంలో పడిపోవాల్సి వస్తూ ఉంది. అలాగే ఉమర్ రజిల్లాహు తఅలాను వారి యొక్క అలవాటు ఏమిటంటే ఆయన ప్రజల బాగోగులు తెలుసుకోవటానికి రాత్రిపూట మారు వేషంలో ప్రజల మధ్యకి వెళ్ళేవారు. సుబ్హానల్లా, చూసారా, అలా ఆయన రాత్రిపూట గస్తు చేయడానికి వెళ్ళినప్పుడు, మారు వేషంలో ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నారు, చాలా విషయాలు ప్రపంచానికి పరిచయం కూడా చేశారు. ఒక విషయం ఏమిటంటే ఒకరోజు రాత్రిపూట ఆయన మారు వేషంలో వెళుతూ ఉంటే ఒక వృద్ధురాలు కనిపించారు, ఒక ముసలావిడ కనిపించిందండి. ఆ వృద్ధురాలిని నిలబెట్టి ఉమర్ రజిల్లాహు తఅలాను వారు, ఏమమ్మా ఉమర్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆయన ఉమర్ మారు వేషంలో ఉన్నారు కానీ ఆవిడకు ఆయన ఉమర్ అన్న విషయము తెలియదు. ఉమర్ గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా అని అడిగితే ఆ వృద్ధురాలు ఏమన్నారంటే, అల్లా ఉమర్ మీద దయచూపుగాక, అతను రేపు అల్లా వద్ద వెళితే చాలా కఠినంగా పట్టుబడతాడు అని చెప్పింది. ఉమర్ వారు మారువేషంలో ఉన్నారు కదా, ఆ మాట విని ఆశ్చర్యపోయారు. ఆ ముసలావిడితో అడిగారు, ఎందుకమ్మా అలా అంటున్నావు, ఉమర్ చేసిన తప్పేంటి అని అడిగితే
ఆ వృద్ధురాలు ఏమనిందంటే, అతను నాయకుడు అయిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఒక చిల్లి గవ్వ కూడా నాకు అందజేయలేదయ్యా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి నాకు ఆయన అందజేయలేదు అని చెప్పింది. అప్పుడు మారువేషంలో ఉన్న ఉమర్ అజలాన్ వారు ఆవిడతో ఏమన్నారంటే, ఏమమ్మా నీవు నీ సమస్యను వెళ్ళి ఉమర్తో తెలియజేశావా? నీవు ఉమర్కు నీ సమస్య తెలియజేయకుండానే అల్లా వద్ద పట్టుబడతాడు అని చెప్పటం ఏమిటమ్మా ఇది అని అడిగితే, ఆ మహిళ ఏమనిందంటే, ఆ వృద్ధురాలు ఏమనిందంటే, ప్రజల సమస్యలు తెలుసుకోని వాడు ప్రజల నాయకుడు ఎలా అయిపోయాడు? అతను ప్రజల నాయకుడు అయ్యాడంటే ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలి కదా. నాకు భర్త లేడు, నాకు బిడ్డలు లేరు, నేను ఒంటరిదాన్ని, వృద్ధురాలిని, కూలి పనులు చేసుకోలేను, నాకు సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది, నా బాగోగులు చేసుకోవాల్సిన బాధ్యత నా నాయకుడి మీద లేదా? నాయకుడు అంటే ప్రజల బాగోగులు తెలుసుకోవాలి కదా, తెలుసుకొని వాడు నాయకుడు ఎందుకయ్యాడు అని నిలదీసేసింది. ఆ మాట వినగానే ఉమర్ రజిలాను వారు కంగారు పడిపోయి, సరే అమ్మ నీకేం కావాలి అంటే, నాకు కొంత సొమ్ము కావాలి అని ఆవిడ కోరింది. అప్పుడు ఉమర్ రజిలాను వారు వెంటనే కొద్ది సొమ్ము ఆమెకు చెల్లించేశారు. మరుసటి రోజు ఆయన ప్రజలకు ఒక విషయం తెలియజేశారు, అదేమిటంటే మన రాజ్యంలో ఉన్న మహిళల్లో వృద్ధులు ఎంతమంది ఉన్నారో ఆ వృద్ధులందరికీ హుకుమత్ తరపున, గవర్నమెంట్ తరపున పింఛన్లు జారీ చేయండి అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. చూసారా, ప్రభుత్వం తరపున వృద్ధులకు పింఛన్ జారీ చేయించారు. దానినే మనము ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు అని వింటూ ఉన్నాం నేటికి కూడా. ఈ వృద్ధాప్య పింఛన్ని, ఈ వృద్ధాప్య పింఛన్లను ప్రపంచానికి పరిచయం చేయించిన వ్యక్తి ఉమర్ రజిలాను వారు. ఇది మనం తెలుసుకోవాల్సి ఉంది మిత్రులారా. అలాగే ఒకరోజు రాత్రి మారువేషంలో వెళ్తూ ఉంటే ఒక చోట కొంతమంది పిల్లలు ఏడి దగ్గరికి వెళ్ళారు. చూస్తే ఒక మహిళ పొయ్యి మీద పాత్ర ఉంచి ఉన్నారు, పిల్లలు దూరము ఏడుస్తూ ఉన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమిటమ్మా పిల్లలు ఏడుస్తున్నారు కదా, కొంచెం తొందరగా వంట చేసి పిల్లలకు తినిపించేయడం తెలియదా నీకు అని అడిగితే, ఆ మహిళ ఏమన్నారంటే, నాకు భర్త లేరండి, నేను విధవరాలిని, నా ఈ బిడ్డలకు తినిపించడానికి ఇంటిలో ఒక్క ధాన్యపు గింజ కూడా లేదండి, నేను పొయ్యి మీద నీళ్లు మాత్రమే పాత్రలో ఉంచి ఆ బిడ్డలకు సముదాయించే ప్రయత్నం చేస్తున్నాను, వాళ్ళు అలాగే ఏడ్చి ఏడ్చి కొద్దిసేపు తర్వాత పడుకుంటారు, ఆ తర్వాత నేను కూడా గ్లాసుడు నీళ్లు తాగి పడుకుంటాను, ఇంటిలో ఒక ధాన్యపు గింజ కూడా లేదండి అని చెప్పగా ఉమర్ రజిలాను వారు ఆశ్చర్యానికి గురైపోయారు. నా రాజ్యంలో ఇలాంటి మహిళలు, ఇలాంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, అయ్యో నాకు దీని వీరి గురించి ఇంతవరకు తెలియదే అని చెప్పి వెంటనే అక్కడి నుంచి చక్కగా బైతుల్ మాల్కి వెళ్ళి, బైతుల్ మాల్లో ఉన్న పిండి, ఖర్జూరము, నూనె, తేనె ఇలాంటి కొన్ని పదార్థాలన్నీ ఒక సంచిలో వేసుకుని భుజం మీద మోసుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే ఉమర్ రజిలాను వారి యొక్క బానిస అస్లం ఉమర్ రజిలాను వారితో, ఏమండి ఆ బరువు నాకు ఇవ్వండి, నేను మోసుకొని వస్తాను, మీరు నాయకులు కదా, మీరు పోయటం ఏంటి, నేను మీ బానిసను ఉన్నాను కదా మీకు సేవ చేయడానికి, అది నా చేతికి ఇవ్వండి, నేను మోసుకొని వస్తాను అంటే ఉమర్ రజిలాను వారు అన్నారు, లేదు లేదు, ఈ బరువు బాధ్యత మోయాల్సింది నేనే, ఈ బాధ్యత ఈ రోజు నేను నెరవేర్చకపోతే రేపు నా పాపల భారము నువ్వు మోస్తావా అల్లా వద్ద, కాబట్టి ఈ భారము నన్నే మోయ నీవు అని ఉమర్ రజిలాను వారు ఆ బస్తా మోసుకొని వచ్చి ఆ మహిళకు ఆ పిండి, ఖర్జూరము, నూనె అవన్నీ ఇచ్చి, అమ్మా వెంటనే రొట్టెలు వండు అని చెప్తే ఆవిడ వెంటనే పిండితో రొట్టెలు వండిన తర్వాత ఆ బిడ్డలకు ఉమర్ రజిలాను వారు వారి స్వహస్తాలతో తినిపించారు. ఆ బిడ్డలు తిని సంతోషంగా ఆడుకుంటూ ఉంటే, నవ్వుతూ ఉంటే ఉమర్ రజిలాను వారు కూడా సంతోషపడ్డారు. మరుసటి రోజు నుంచి ఎవరైతే వితంతువులు ఉన్నారో వారి కోసము కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆయన పింఛన్లు జారీ చేసేశారు. చూసారా, అలాగే మరొక రోజు ఉమర్ రజిలాను వారు రాత్రిపూట మారువేషంలో వెళుతూ ఉంటే ఒక చంటి బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు.
తల్లి ఆ బిడ్డకు పాలు తాపించటలేదు. దగ్గరికి వెళ్ళి ఆ తల్లి మీద కోప్పడ్డారు. చంటి అబ్బాయి ఏడుస్తూ ఉంటే అంత బిడ్డకు పాలు తాపకుండా కఠినంగా నువ్వు ముందుగా ఎందుకు కూర్చుండిపోతున్నావు, ఏంటి నీ వైఖరి, ఇది సరికాదు, బిడ్డకు పాలు పట్టించవద్దు కదా, బిడ్డకు పాలు పట్టించవచ్చు కదా అని కోపగించుకున్నారు. అప్పుడు మారు వేషంలో ఉన్న ఉమర్ రజిల్లాను వారిని ఆవిడ గుర్తుపట్టలేదు. ఆవిడ ఏమనిందంటే చూడండి, పాలు తాగే బిడ్డలకు ధాన్యము ఇవ్వబడదు అని మన నాయకుడు ఒక ఆజ్ఞ జారీ చేసి ఉన్నారు, కాబట్టి నేను తొందరగా ఈ బిడ్డకు పాలు మానిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇతను పాలు తొందరగా మానేస్తే ఇతని పేరు మీద కూడా కొంచెం ధాన్యము మా ఇంటికి వస్తుంది, కాబట్టి ఆ బిడ్డకు తొందరగా పాలు మానిపించే ప్రయత్నం చేస్తున్నానయ్యా అని చెప్పింది. ఉమర్ రజిల్లాను వారు కంగారు పడిపోయారు. అంటే నా ఈ నిర్ణయం వల్ల పసిబిడ్డలు పాలకు దూరం అయిపోతున్నారని భావించి అల్లాతో క్షమాపణ వేడుకొని మరుసటి రోజు నుంచి ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని ఆజ్ఞ జారీ చేశారంటే, బిడ్డ పుట్టిన రోజు నుంచే అతని పేరు మీద కూడా ప్రజలకు నిరుపేదలకు ధాన్యం ఇవ్వబడుతుంది అని ఆజ్ఞ జారీ చేసేసారు. ఆ విధంగా బిడ్డ పుట్టినప్పటి నుండే ధాన్యము ఇవ్వబడటము జరిగేది ఉమర్ రజిల్లాహు తలాను వారి జీవితంలో. అలాగే ఉమర్ రజిల్లాహు తలాను వారు మరొక రోజు రాత్రిపూట అలాగే మారు వేషంలో తిరుగుతూ ఉంటే ఒక ఇంటిలో నుంచి తల్లి కూతురు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఆ శబ్దము విని ఉమర్ రజిల్లాహు వారు ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంటిలో నుంచి తల్లి కూతురికు ఆజ్ఞాపిస్తూ ఉంది, అమ్మాయి పాళ్ళల్లో నీళ్లు కలుపు. అమ్మాయి ఏమంటుందంటే, మన విశ్వాసుల నాయకుడు పాలల్లో నీళ్లు కలపవద్దు, స్వచ్ఛమైన పాలు మాత్రమే వెళ్ళి అమ్మండి అని ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు, కాబట్టి పాలల్లో నీళ్లు కలపటము మోసం చేయటం అవుతుంది, ఆ విధంగా ప్రజలకు మోసం చేయరాదు, ఇది మన విశ్వాసుల నాయకుని యొక్క ఆజ్ఞ అని చెప్తే తల్లి కూతురితో ఏమంటుందంటే, ఆ నాయకుడు వచ్చి ఇక్కడ చూస్తున్నాడా, ఏంటి ఆయన గురించి ఇక్కడ ప్రస్తావించటము, నేను చెప్తున్నాను కదా కలుపు నీళ్ళల్లో పాలు అంటూ ఉంటే, అప్పుడు ఆ అమ్మాయి తల్లితో ఏమంటుందంటే, ముస్లింల నాయకుడు వచ్చి ఇక్కడ మేము పాలల్లో నీళ్లు కలపటము చూడట్లేదు, కానీ ప్రపంచానికి నాయకుడు ఉన్నాడు కదా అల్లాహ్ సుబ్హానహు తాలా, ఆయన చూస్తున్నాడు కదా, మేము పాలు కలుపుతున్న విషయం ఆయన చూస్తున్నాడు కదా, రేపు అల్లా వద్ద వెళ్ళి అల్లా ఎందుకు ఇలా చేశారని అడిగితే అప్పుడు ఏమని సమాధానం ఇస్తారు మీరు అని అమ్మాయి తల్లితో అంటూ ఉంటే, ఆ మాట విని ఉమర్ రజిల్లాను వారికి ఆ అమ్మాయి భక్తి ఎంతగా నచ్చింది అంటే, ఆ ఇంటిని బాగా గుర్తు పెట్టుకోండి అని చెప్పారు. మరుసటి రోజు ఆ ఇంటికి వెళ్ళి తన కుమారుడు ఉమర్ రజిల్లాను వారి కుమారుడు ఆసింతో ఆ భక్తురాలైన అమ్మాయిని వివాహం చేయించేశారు. అల్లాహు అక్బర్. ఉమర్ రజిల్లాను వారి కుమారునితో ఆ భక్తురాలైన అమ్మాయితో వివాహం చేయించేశారు. అలా వారిద్దరు భక్తులు ఒక జంట అయ్యారు. ఆ ఇద్దరి జంటలోనే తర్వాత తరంలో ఒక అబ్బాయి పుట్టాడు. ఆయన పేరు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. ఆ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ తర్వాతి రోజుల్లో ఎంత న్యాయంగా పరిపాలన చేశారంటే, వారి తాత అయిన ఉమర్ రజిల్లాను వారు ఎలాగైతే న్యాయాన్ని స్థాపించారో అలాంటి న్యాయాన్ని ఆయన స్థాపించారు. కాబట్టి ఉమర్ సాని అని ఆయనకు ప్రజలు పిలిచేవారు. అంటే చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఉమర్ రజిల్లాను వారు ఆ అమ్మాయి భక్తిని మెచ్చుకొని కుమారునితో ఆ అమ్మాయి వివాహము జరిపించేశారు. భక్తిని ఆయన అంతగా కోరుకునేవారు. అలాగే ఉమర్ రజిల్లాను వారు హిజ్రీ శకం 23వ సంవత్సరం హజ్ చేయడానికి మక్కాకు వచ్చారు. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు, నవ ముస్లింలు కూడా ఆయనతో పాటు హజ్ చేయడానికి వచ్చి ఉన్నారు. హజ్ చేసే సమయంలో ఆయన తవాఫ్ చేస్తూ ఉన్నారు, కాబతుల్లా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ హజ్రే అస్వద్ వద్దకు వెళ్ళి ఆయన హజ్రే అస్వద్తో ఏమన్నారంటే, నీవు కేవలము ఒక రాయివి మాత్రమే, లాభము చేకూర్చే శక్తి కానీ
నష్టం కలిగించే శక్తి గాని నీకు లేదు, ప్రవక్త వారు నిన్ను ముద్దు పెట్టుకుంటూ ఉండగా నేను చూశాను కాబట్టి నేను కూడా నీకు ముద్దు పెట్టుకుంటున్నాను, అంతే తప్ప నీ వల్ల నేను ఎలాంటి లాభము గాని నష్టము గాని ఆశించుట లేదు అని పలికారు. తౌహీద్ ఆయన అంతగా దృఢంగా నమ్మేవారు మరియు ప్రజలకు కూడా ఆయన తౌహీద్ విషయాలు అంత దృఢంగా తెలియజేసేవారు. ఖాలిద్ బిన్ వలీద్ రజిల్లా అను వారిని తొలగించడం, బైత్ రిజ్వాన్ ఉర్చాన్ని తొలగించేయటం, ఈ హజ్రే అస్వద్ వద్దకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం, ఇవన్నీ ఆయనలో ఉన్న తౌహీద్కి నిదర్శనం, ఇస్లాంలో తౌహీద్కు ఉన్న స్థానం ఏమిటి అని తెలియజేయటానికి ఇవన్నీ ఉదాహరణలు అని మనము గమనించాలి. అలాగే మిత్రులారా, ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఆయన పరిపాలనా యుగంలో చాలా విషయాలు, చాలా నిర్ణయాలు ఆయన తీసుకున్నారు, చాలా విషయాలు ఆయన సాధించారు. అవన్నీ మేము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంతవరకు తెలుసుకున్నట్లుగా ఆయన బైతుల్ మాల్ ని స్థాపించారు, న్యాయస్థానాలు నెలకొల్పి న్యాయమూర్తులను నియమించారు. ఆయన ప్రపంచానికి అందజేసిన మరొక గొప్ప విషయం, హిజ్రీ క్యాలెండర్ ని ఆయన ప్రపంచానికి అందజేశారు. ఒకసారి ఆయన దగ్గరికి ఒక పత్రం వచ్చింది, అందులో షాబాన్ నెల అని రాసి ఉంది. మరి ఆయన ప్రజలతో అడిగారు, ఇందులో షాబాన్ నెల అని మాత్రమే రాసి ఉంది, ఏ షాబాన్ నెల? గతించిన షాబాన్ నెల, ప్రస్తుతం నడుస్తున్న షాబాన్ నెల, లేదా రాబోయే షాబాన్ నెల? ఇదేదో అయోమయంగా ఉంది కాబట్టి ప్రజలు గుర్తుపట్టడానికి సంవత్సరాల లెక్కింపు అంటే బాగుంటుంది అని తెలియజేస్తే, అప్పుడు సహాబాలు ఒక కమిటీగా ఏర్పడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసిన సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని ఇస్లామియా క్యాలెండర్ ని స్థాపించారు. దాన్ని హిజ్రీ క్యాలెండర్, హిజ్రీ సకం క్యాలెండర్ అని మనము అంటూ ఉంటాము. మొరటి భాషలో అరబీ క్యాలెండర్ అని కూడా మనము అంటూ ఉంటాము. కాబట్టి ఆ హిజ్రీ క్యాలెండర్ ని, అరబీ క్యాలెండర్ ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఉమర్ రజిలాను వారు. ఆ క్యాలెండర్ ఇప్పటి వరకు కూడా ఉంది, అల్హమ్దులిల్లాహ్. అలాగే చక్రవర్తి కొరకు, ముస్లింల నాయకుని కొరకు అమీరుల్ మోమినీన్, విశ్వాసుల నాయకుడు అని మొదటిసారిగా ఆయన జీవితంలో ఆ బిరుదు ఇవ్వబడింది. ఉమర్ రజిలాను వారు సైనిక కార్యాలయాలను స్థాపించారు, ఇస్లామియా సేవకులకు ఉపకార వేతనములు నిర్ధారించారు. దాయిలు, దుఆతులు, ముఅల్లిమీన్లు, ముస్లిహీన్లు, ఇమాములు, ఖతీబ్లు ఉంటారు కదండి, అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి వేతనాలు జారీ చేశారు. భూములను సర్వే చేయడానికి సరికొత్త విధానాలను కూడా రూపొందించారు. అలాగే జనాభా లెక్కల కార్యక్రమం కూడా చేపట్టారు. వ్యవసాయం కోసం కాలువలు త్రవ్వించారు. ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి రైతుల సౌకర్యం కోసము కాలువలు త్రవ్వించారు. అలాగే పెద్ద పెద్ద పట్టణాలను కూడా ఆయన స్థాపించారు. ఇస్లామియా రాజ్యాలన్నింటినీ మండలాలుగా విభజించారు. ఖైదీల కోసము కారాగారాలు నిర్మించారు. రాత్రి సమయాల్లో గస్తీ చేసి ప్రజల బాగోగులు తెలుసుకునే అవకాశము కల్పించారు. ప్రజా సంక్షేమం కోసము పోలీసు వ్యవస్థను కూడా స్థాపించారు. గుర్రాలతో తారతమ్యం కొరకు గుర్తును నిర్ధారించారు. మక్కా నుండి మదీనా వరకు యాత్రికుల కోసము భవనాలు నిర్మించారు. నరిడొడ్డు మీద పడి ఉన్న అభాగ్యుల, అనాథల, బాలల పెంపకం కోసము ధర్మశాలలను కూడా స్థాపించారు. అతిథి గృహాలను కూడా నిర్మించారు. క్రైస్తవుల, యూదుల కోసము కూడా ధర్మసత్రాలను స్థాపించారు. గ్రంథాలయాలను కూడా నిర్మించారు. రంజాన్ నెలలో సామూహిక తరావీ నమాజ్ను కూడా స్థాపించారు. మనము రంజాన్ నెల వస్తే తరావీ నమాజ్ సామూహికంగా మస్జిద్లలో ఆచరిస్తూ ఉంటాం కదండి. ఈ పద్ధతిని స్థాపించిన వారు ఉమర్ రజిల్లాహు తఆలాను వారు. మద్య సేవనంపై 80 కొరడా దెబ్బల శిక్ష కూడా ఆయన విధించారు. వక్ఫ్ బోర్డ్ అంటే మనం చూస్తున్నాం కదండి, ఈ వక్ఫ్ బోర్డ్ అనేది కూడా ఉమర్ రజిల్లాహు తఆలాను వారు స్థాపించారు. మస్జిద్లలో ఉపన్యాసాలు, ఉపదేశాలు, రివాజును కూడా ప్రారంభించారు.
రాత్రి సమయాలలో మస్జిదులలో దీపాలను కూడా పెట్టించారు. ఈ విధంగా ఉమర్ రజిల్లాహు తాలా అన్హు వారు చాలా విషయాలు ఆయన పరిపాలనా యుగంలో చేసి చూపించారు. ఇక రండి చివరిలో ఉమర్ రజిల్లాహు తాలా అన్హు వారి యొక్క మరణం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉమర్ రజిల్లాహు తాలా అన్హు వారు అల్లా సుబ్హాను వతాలాతో దువా చేస్తూ ఉండేవారు. ఏమని దువా చేసేవారంటే, ఓ అల్లా, నాకు నీ మార్గంలో షహీద్ వీర మరణం ప్రసాదించు అని కోరేవారు. ఆయన మదీనాలో ఉండేవారు. మదీనా నుండి చాలా దూరం వరకు ఇస్లామీయ సామ్రాజ్యం వ్యాపించిపోయి ఉంది. వీర మరణం పొందాలంటే మదీనాను వెళ్ళి సరిహద్దుల్లోకి వెళ్ళాలి, అక్కడ జిహాద్లో పాల్గొనాలి. కానీ మదీనా లోపల ఉండి సరిహద్దులకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉండి అల్లా నాకు షహీద్ మరణము వీర మరణము ప్రసాదించు అని కోరుకుంటున్నారంటే ప్రజలకు, ముఖ్యంగా సహాబాలకు కొంతమందికి ఆశ్చర్యం కలిగేది. మదీనాలో ఉండి వీర మరణం పొందటం గురించి దువా చేయడం ఏంటి, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకునేవారు. కానీ అల్లా తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించగలడు. అలాగే జరిగింది. ఆయన కోరుకున్నట్టుగానే అల్లా సుబ్హాను వతాలా ఆయనకు షహీద్ మరణము వీర మరణం పొందే భాగ్యము ప్రసాదించాడు. అలాగే అది ఎలా జరిగింది ఇన్షాల్లా వస్తుంది. ఉమర్ రజిల్లాను వారు అల్లా సుబ్హాను వతాలాతో మరొక దువా కూడా కోరేవారు. అదేమిటంటే, మదీనాలోనే ఆయనకు మరణం సంభవించాలి, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ రజిల్లాను వారిద్దరి పక్కన ఆయనకు ఖనన సంస్కారము జరగాలి అని కూడా కోరుకునేవారు. ఆయన కోరుకున్నట్టే జరిగింది. అది ఎలా జరిగిందో చూడండి. మదీనాలో అబూ లోలు ఫిరోజ్ అనే ఒక బానిస ఉండేవాడు. ముగైరా బిన్ శోభా వద్ద ఆయన బానిసగా ఉండేవాడు. అతను ఒకరోజు ఉమర్ రజిల్లాను వారి వద్దకు వచ్చి, ఓ విశ్వాసుల నాయక, నా యజమాని నా మీద ఎక్కువ భారం వేసేశాడు, నాకు ప్రతిరోజు 2 దిర్హములు సంపాదించుకుని వచ్చి ఇవ్వు అని చెప్తున్నాడు. నేను ప్రతిరోజు 2 దిర్హములు సంపాదించుకొని రావాలంటే వీలు కుదరట్లేదు, కాబట్టి మీరు అతనితో మాట్లాడి ఈ భారాన్ని కొంచెం తగ్గించండి అయ్యా అని అడిగాడు. ఉమర్ రజిల్లాను వారు అతనితో అడిగారు, అయ్యా నీకేమేం పనులు వస్తాయి అంటే, నాకు కొలిమి పని వస్తుంది, అలాగే చెక్కలు చెక్కటం పని వస్తుంది, అలాగే ఇతర పనులు కూడా వస్తాయని ఒక 4 పనులు చెప్పాడు. అప్పుడు ఉమర్ రజిల్లాను వారు ఏమన్నారంటే, 4 పనులు తెలిసిన వ్యక్తివి ఒక రోజుకు 2 దిర్హములు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు, నువ్వు వెళ్ళి నీ యజమానికి ఆ సొమ్ము చెల్లించు, పర్వాలేదు అని చెప్పారు. ఆ విషయము ఆ అబూ లోలో ఫెరోజ్కి నచ్చలేదు. ఉమర్ రజిల్లాను వారి మీద అతను కోపం పెంచుకున్నాడు. నేను ఒక కోరిక కోరితే నా కోరిక మీరు తీర్చరా అని ఉమర్ రజిల్లాను వారి మీద కోపం పెంచుకొని, మరుసటి రోజు తెల్లవారు జామున అజాన్ ఇవ్వక ముందే మస్జిద్లోకి ప్రవేశించి ఒక మూలలో దాక్కుని కూర్చున్నాడు. తర్వాత అజాన్ అయ్యింది. ఆనాటి రోజుల్లో ముస్లింల నాయకులే ముస్లింలకు నమాజు చేయించేవారు. ఉమర్ రజిల్లాను వారు మరియు సహాబాలు మస్జిద్లోకి వచ్చారు. ఆ రోజుల్లో దీపాలు మాత్రమే ఉండేవి కదండి, ఎక్కువగా వెలుతురు ఉండేది కాదు కదండి. కాబట్టి ఎప్పుడైతే నమాజు ప్రారంభమైందో ఉమర్ రజిల్లాను వారు నిలబడ్డారు, వెనకాల సహాబాలు కూడా నిలబడ్డారు, సామూహికంగా నమాజు ఆచరించడం ప్రారంభించారు. అంతలోనే ఆ అబులోలో ఫెరోజ్ మూలలో దాక్కుని ఉన్న వ్యక్తి అక్కడి నుంచి బయటికి వచ్చాడు. ఉమర్ రజిల్లాను వారిని నాభి కింద పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే సహాబాలు అతనికి చుట్టుముడితే ఎదురొచ్చిన కొంతమందిని కూడా గాయపరిచేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే సహాబాలు అతన్ని బంధించేశారో, ఇప్పుడు నేను చిక్కిపోయాను, ఇక నా పని అయిపోయినట్టే అని ఎప్పుడైతే అతనికి అర్థమైందో, అదే కత్తితో అతను స్వయంగా అతని కడుపులో కూడా పొడుచుకొని చనిపోయాడు. అతను చనిపోయాడు, అతని వల్ల గాయపడిన కొంతమంది సహాబాలు కూడా చనిపోయారు. ఇక్కడ ఉమర్ రజిల్లాను వారికి పెద్ద గాయమైంది. ఆయన వెంటనే వెనుక నుంచి ఒక సహాబిని ముందు నిలబెట్టి ఆయన పక్కన కూర్చుండిపోయారు. ఆ సహాబి వచ్చి పూర్తి నమాజ్ చేయించేశారు. నమాజ్ తర్వాత ఉమర్ రజిల్లాను వారిని హఠాహుటిన ఇంటికి తీసుకెళ్లి డాక్టర్ వారిని పిలిపించి వైద్యం చేయిస్తే గాయము చాలా లోతుగా అయిన కారణంగా
ఆయన ఏమి తిన్నా ఏమి త్రాగినా ఆ గాయం నుంచి బయటికి వచ్చేస్తా ఉంది. అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది ఇక ఉమర్ రజిల్లా అను వారు బ్రతకరు అని. అప్పుడు ప్రజలందరూ దూరం దూరం నుంచి ఉమర్ రజిల్లా అను వారు గాయపడ్డారు, ఉమర్ రజిల్లా అను వారి మరణ సమయం సమీపించింది అని తెలుసుకుని దూరం దూరం నుంచి వస్తున్నారు. వచ్చి ఉమర్ రజిల్లా అను వారిని చూసి పరామర్శించి వెళుతూ ఉన్నారు. ఒక యువకుడు వచ్చాడండి. ఆ యువకుడు వచ్చి ఉమర్ రజిల్లా అను వారి వద్దకు, ఓ విశ్వాసుల నాయక, మీరు న్యాయంగా పరిపాలించారు, మీరు న్యాయాన్ని స్థాపించారు, దైవ భక్తితోనే మీరు జీవించారు అని ఉమర్ రజిల్లా అను వారికి కొన్ని మాటలు మాట్లాడి ఆయన అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు. ఆ యువకుడు వెళుతూ ఉంటే ఉమర్ రజిల్లా అను వారి దృష్టి అతను ధరించిన ఇజార్ అంటే ప్యాంటు మీద పడింది. ఆ ప్యాంటు భూమికి ఆనుతూ ఉంది, భూమికి ఆనుతూ ఉంది. కాబట్టి వెంటనే ఉమర్ రజిల్లా అను వారు ఆ స్థితిలో కూడా ఆ యువకుడిని మళ్ళీ పిలిపించారు. అతను వచ్చిన తర్వాత ఉమర్ రజిల్లా అను వారు ఆ అబ్బాయితో ఏమన్నారంటే, చూడబ్బాయి, పురుషులు ఈ విధంగా భూమికి ఆనేటట్టు బట్టలు ధరించటం సరికాదు. నీ బట్టను నువ్వు ఆ ఎముక పైకి ధరించు, దాని వల్ల నీ భక్తికి అది మంచిది, నీ బట్టకు కూడా అది మంచిది. చీలమండ అంటాం కదండి, చీలమండ పైకి దాన్ని ధరించు, పిక్కల దాకా ధరించే ప్రయత్నము చెయ్యి. ఇలా భూమికి ఆనేటట్టు పురుషులు బట్టలు ధరించడము భక్తికి విరుద్ధమైన విషయము నాయనా అని అలాంటి సమయంలో కూడా ఉమర్ రజిల్లా అను వారు ఆ యువకునికి బోధించి పంపించారు. చూసారా ఎంత దైవభీతి ఆయనలో ఉండిందో. తర్వాత ఉమర్ రజిల్లా అను వారు ఒక కుమారుణ్ణి పిలిపించి ఏమన్నారంటే, మీరు ఆయిషా రజిల్లా తలాన్హా వద్దకు వెళ్ళండి, ఆయిషా రజిల్లా తలాన్హా వారికి నా సలాము చెప్పండి, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజిల్లా అను వారి పక్కన సమాధి అవ్వాలని నేను కోరుకుంటున్నాను, అనుమతి ఇవ్వమని కోరండి అని చెప్పారు. ఉమర్ రజిల్లా అను వారి కుమారుడు వెళ్ళి ఆయిషా రజిల్లా తలాన్హా వారితో ఆ విషయం తెలియజేయగా ఆయిషా రజిల్లా తలాన్హా వారు ఏమన్నారంటే, ఆ స్థలము నేను నా కోసము ప్రత్యేకంగా ఉంచుకొని ఉన్నాను, అయితే విశ్వాసుల నాయకుడు ఉమర్ రజిల్లా తలాన్హా వారు అడుగుతున్నారు కాబట్టి నేను సంతోషంగా ఆ స్థలాన్ని ఆయన కోసం ఇవ్వటానికి అంగీకరిస్తున్నాను అని చెప్పారు. ఆ విషయం వచ్చి కుమారుడు ఉమర్ రజిల్లా తలాన్హా వారికి తెలియజేయగా ఉమర్ రజిల్లా అను వారు సంతోషించి అల్లాహ్ కృతజ్ఞతలు తెలియజేశారు, నా మీద చేయి చేసుకున్న వ్యక్తి ఎవరు అని తెలుసుకొని ఒక ముస్లిమేతరుడు చేతిలో నేను హతమవుతున్నాను, నాకు వీర మరణము లభిస్తూ ఉంది అని కూడా సంతోషించారు. నా మరణం తర్వాత నాకు నా సోదరులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ రజిల్లాను వారి పక్కన నాకు సమాధి అవ్వడానికి అవకాశం లభించింది అని తెలుసుకుని కూడా ఆయన చాలా సంతోషించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే జుల్హిజ్జా 27వ తేదీ 23వ సంవత్సరము ఆయన గాయానికి గురయ్యారు. ముహర్రం 1వ తేదీ 24వ హిజ్రీ శకం 63 సంవత్సరాల వయసులో ఆయన పరమదించారు, మరణించారు, వీర మరణం పొందారు. ముహర్రం 1వ తేదీ 24వ హిజ్రీ శకం 63 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. మరణించే ముందు కొంతమంది సహాబాల పేరు ప్రస్తావించారు, ఉస్మాన్, అలీ, జుబైర్, అబ్దుర్రహ్మాన్, సాద్. ఈ సహాబాలలో ఎవరినో ఒకరిని నా తర్వాత మీరు మీ నాయకునిగా ఎన్నుకోండి అని చెప్పి ఆయన మరణించారు. ఈ విధంగా ఉమర్ రజిల్లాహు తలా అను వారి యొక్క మరణము సంభవించింది. ఉమర్ రజిల్లాహు తలా అను వారి యొక్క చరిత్ర కూడా మీ ముందర వివరించడం జరిగింది. ఇక రండి, ఉమర్ రజిల్లాహు తలా అను వారి ప్రత్యేకతలు, ఆయన విశిష్టతలు తెలుసుకుందాం. సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఇన్షాల్లా ఇదే టాపిక్తో ఉమర్ రజిల్లాహు తలా అను వారి యొక్క విశిష్టతలు అని ప్రత్యేకంగా ఇన్షాల్లా ఒక ఉపన్యాసము మీకు ఇన్షాల్లా అల్లా దేవల్లా అల్లా అవకాశం ఇస్తే వినిపిస్తాను.
ముఖ్యంగా ఒక రెండు మూడు విషయాలు చెప్పి నా మాట ముగిస్తాను, ఎందుకంటే చాలా సమయం అయిపోయింది. ఒక విషయం ఏమిటంటే, ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఈ ప్రపంచంలోనే స్వర్గ శుభవార్త పొందిన వారిలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఒకే చోట 10 మంది సహాబాలకు స్వర్గ శుభవార్త అందజేశారు, వారిలో ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు కూడా ఉన్నారు. అంతేకాదండి, మరొక సందర్భంలో ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారికి స్వర్గంలో ఒక పెద్ద కోట, ఒక పెద్ద భవనము కూడా ఇవ్వబడుతుంది అని కూడా ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారి గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసి ఉన్నారు. ఒకరోజు ప్రవక్త వారు తెలియజేశారు, నేను కలలో చూశాను నేను స్వర్గంలో ప్రవేశిస్తూ ఉంటే ఒక వ్యక్తి నడిచే శబ్దం వచ్చింది. ఎవరిది ఈ శబ్దము అంటే, అది అబూ హురైరాది అని నాకు దూతలు తెలియజేశారు. ఆ తర్వాత కొద్ది దూరం వెళితే నేను ఒక అందమైన భవనాన్ని చూశాను, అక్కడ ఒక మహిళ కూడా కూర్చొని ఉన్నారు. నేను లోపలికి ప్రవేశించి ఆ కోటను లేదా భవనాన్ని చూడాలనుకున్నాను, కాకపోతే ఇది ఎవరిది అని అడిగితే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇస్తున్న భవనము లేదా కోట ఇది అని చెప్పారు దూతలు. ఉమర్ రజియల్లాహు అన్హు వారి రోషాన్ని గుర్తు చేసుకుని నేను ఆగిపోయాను, అందులోకి ప్రవేశించలేదు అని దేవ ప్రవక్త వారు తెలియజేశారు. ఆ మాట విని ఉమర్ రజియల్లాహు అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి వద్దకు వచ్చి, ఓ దేవ ప్రవక్త, నేను మీ మీద రోషం ఎందుకు చూపిస్తానండి అని అడిగారు. కాకపోతే ఈ ఉల్లేఖనంలో స్వర్గంలో ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారి కొరకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక అందమైన భవనము లేదా ఒక అందమైన కోట నిర్మించి ఉన్నాడు ఆయన కోసం అని కూడా ఈ ఉల్లేఖనం ద్వారా ఉమర్ రజియల్లాహు అన్హు వారికి ఒక శుభవార్త తెలియజేయడం జరిగింది. ఇది ఆయనకు ఉన్న మరొక విశిష్టత మిత్రుల. అలాగే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత, అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు వారి తర్వాత ప్రజలలో, ముస్లింలలో, విశ్వాసులలో అందరికంటే గొప్ప వ్యక్తి అని పూర్తి ముస్లిం సమాజము ఏకాభిప్రాయానికి వచ్చి ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు సహాబాల ముందర ఒక విషయం తెలియజేశారు, నేను ఒక కళ చూశాను, నా వద్ద ఒక పాత్ర ఇవ్వబడింది, అందులో నుంచి నేను తాగాను, ఆ తర్వాత మిగిలింది నేను నా పక్కనే ఉన్న వ్యక్తికి ఇచ్చాను, ఆ వ్యక్తి అందులో నుంచి తాగాడు, ఆ వ్యక్తి ఉమర్ రజియల్లాహు వారు అని చెప్పారు. మరి దాని అర్థం ఏమిటండి ఓ దేవ ప్రవక్త అంటే, అల్లాహ్ సుబ్హాను వతాలా తన జ్ఞానము నాకు ఇచ్చాడు, ఆ తర్వాత అదే జ్ఞానము ఉమర్ రజియల్లాహు వారికి నేను అందజేశాను, ఆ జ్ఞానాన్ని ఉమర్ రజియల్లాహు వారు ఆస్వాదించారు అని దాని అర్థాన్ని తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ రజియల్లాహు వారి గురించి తెలియజేస్తూ, నా తరువాత ఒకవేళ ప్రవక్త ఎవరైనా ఉండటానికి అవకాశం ఉండి ఉంటే నా తర్వాత ఉమర్ ప్రవక్తగా అయి ఉండేవాడు, కానీ నేను అంతిమ ప్రవక్తని, నా తర్వాత ఇంకా ప్రవక్తల పరంపర కొనసాగదు, నేనే చివరి ప్రవక్తని అని చెప్పారు. చూసారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఒకవేళ ఎవరికైనా ప్రవక్తగా ప్రపంచం ముందర నిలబడడానికి అవకాశం ఉండి ఉంటే అది ఉమర్ రజియల్లాహు అన్హు వారికి ఉండి ఉండేది, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త, ఆయన తర్వాత ప్రవక్తలు లేరు, ఇదే మనందరి విశ్వాసము. కాకపోతే ఉమర్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఘనత ఇక్కడ మనకు తెలియజేయడము జరిగింది. మరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఓ ఉమర్, నీవు ఏ గల్లీలో నుంచి అయితే నడుస్తావో, ఏ వీధిలో నుంచి అయితే నువ్వు నడుస్తావో, ఆ వీధిలో నుంచి సైతాను నిన్ను చూసి పారిపోయి మరొక వీధిలోకి జారుకుంటాడు అని చెప్పారు. ఉమర్ రజియల్లాహు అన్హు వారి యొక్క విశ్వాసం అంత బలమైనది, మరి ఆయన విశ్వాసము అంత బలమైనది కాబట్టి ఆయనను చూసి శైతాను కూడా ఆ వీధిని వదిలేసి మరో వీధిలోకి జారుకునేవాడు. ఆ విధంగా ఉమర్ రజియల్లాహు వారికి ఉమర్ రజియల్లాహు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా సందర్భాలలో, నేను వెళ్ళాను, నా తర్వాత అబూబకర్ వచ్చారు, ఆ తర్వాత ఉమర్ వచ్చాడు,
నేను వచ్చాను, నా తర్వాత అబూబకర్ వచ్చారు, నా తర్వాత ఉమర్ వచ్చారు అని చాలా చాలా సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రజిలాను వారి గురించి తెలియజేశారు. అంతేకాదండి, ఒక సందర్భంలో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఉమర్ రజిలాను వారు వీర మరణం పొందబోతున్నారు అని కూడా తెలియజేయడం జరిగింది. ఆయన ఉహద్ పర్వతంలో ఉన్నప్పుడు ఉహద్ పర్వతం కంపిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ ఉహద్ నువ్వు నెమ్మదించు, ఎందుకంటే నీ మీద ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక సిద్దిక్ ఉన్నాడు, ఒక షహీద్ ఉన్నాడు అని కూడా చెప్పారు. ఆ విధంగా ఉమర్ రజిలాను వారు వీర మరణం పొందబోతున్నారన్న విషయం కూడా ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. అలాగే కాదండి, ఉపద్రవాలకు మరియు శాంతిమంతమైన సామ్రాజ్యానికి మధ్య ఉమర్ రజిలాను వారు ఒక ద్వారం లాంటి వారు. ఆ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తెలియజేస్తే శిష్యులు అడిగారు, ఓ దేవ ప్రవక్త, ఈ ఫిత్నాలు ఉపద్రవాలకు మరియు శాంతియుతమైన యుగానికి మధ్య ఉమర్ రజిలాను వారు ద్వారం అయితే ఆ ద్వారము తెరవబడుతుందా లేదా కూల్చబడుతుందా అని అడిగితే ఆయన తెలియజేశారు, అది కూల్చబడుతుంది అన్న. అది కూల్చబడితే మరి ఎప్పటికీ మూయబడదు అని అప్పుడే ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఇవన్నీ ఉమర్ రజిలాను వారి యొక్క విశిష్టతలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, చాలా సమయం అయిపోయింది, నాకు అటువైపు నుంచి పిలుపు కూడా వస్తూ ఉంది. అల్లాహ్ సుబ్హాన తాలాతో నేను దువా చేస్తున్నాను, ఇప్పటి వరకు నేను ప్రసంగించిన ప్రసంగంలో నా నోట ఏదైనా తప్పు దొల్లి ఉంటే అది నా స్వయం కల్పితము, అల్లాహ్ సుబ్హాన తాలా దాన్ని మన్నించుగాక. ఏమైతే వాస్తవాలు వచ్చాయో అవన్నీ అల్లాహ్ తరపున వచ్చిన వాస్తవాలు, అల్లాహ్ సుబ్హాన తాలా వాటన్నింటినీ స్వీకరించుగాక. అల్లాహ్ సుబ్హాన తాలా మమ్మల్ని అందరినీ ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.